శక్తి దేవి కరుమారియమ్మా తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి అష్టపదే నవపదే ప్రభూషిణి నమో సహస్రాక్షం ఆదిశక్తి కరుమారియమ్మా Oh, my God.
పోగొట్టుకుంటున్నారా? విడదీయకుండా తమాసా చూస్తున్నారేంద్యా? మంది పొరుగురా. అవును, అందుకే సింధేలికి మాట్లాడుతున్నావు. కొట్టుకున్నోళ్ళిద్దరు అన్నదమ్ములయ్యా. ఓరి దేవుడా, ఇది అంతకన్నా ఘోరంగా ఉందా? ఇగో గంటబలం గోవిందం చూసావా? ఎప్పుడన్నా వాళ్ళాడు కొడుకులయ్యా బాబు. ఎవరు కొడుకులైతే ఏందయ్యా, కొట్టుకుంటా ఉంటే విడదీయండి అయ్యా. వాళ్ళ బాబుకులైనాక నీకెందుకయ్యా? ఈ కొట్లాడికి జడ్జి గోవిందయ్యే. ఆడు చూడు, కొడుకుండ్రా గెలిచినాడు. ఈరోజు కేసిన ఓనర్ కాస్ట్రూమ్ కేసిన కొట్టుకోండిరా, బాగా కొట్టుకోండి. అది హైదరాబాద్ అంటే శబాస్. అరే అది గుండెలు కుదిరి ప్రసాద్ తండ్రి, నేను ఎప్పుడు చూడాలా? అరే అదే అన్నదమ్ములిద్దరు కొట్టుకోకుండా దొల్లుతారా? బిడ్డల్ని పెంచితే ఇట్లా పెంచాల. చూడు పెద్దయినా, ఇది కొట్లాడకది దొరకం ఆట. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఇట్లా పోటీ ఎత్తుకుని ఎవడు గెలుతాడో వాడి మాట ఏంటనే పోయింటే అలవాటు. ప్రసాద్ ఉడుం పడిపడరా. అది సరే, ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నారు? అది కొట్టుకోవడం అయ్యాక తెలుస్తుంది. ఆ తేల్చుకోవడానికి ఇక్కడ ఉన్నాను. మరి అయితే నేను ఉంటా. కళ్ళు తిరుగుతాయని చెప్పు, దాని ఉంటే కింద తెచ్చుమని చెప్పు. ఏడుతున్నాడు దించారా? మరి అయితే నేను గెలిచానని చెప్పు. వాడు ఓడాడని ఒప్పుకోమను. ఓడాడని ఒప్పుకోరా? నువ్వే ఓడిపోయా. రే ప్రసాద్, ఆ నట్ట ఎత్తుకుని నాలుగు తెప్పులు తెప్పరా, ఆడే ఒప్పుకుంటా. అమ్మయ్యా, మొత్తానికి సమస్య కొలుక్కు వచ్చింది. కొట్టుకోవటం అయ్యాక తెలుసుద్దన్నారు, వాళ్ళేమో వెళ్ళిపోతున్నారు. అను వాగన్నా, సమస్య ఏంది, పరిష్కారం ఏందే? మాకు మాత్రం తెలవద్దా? మనం చెప్పబోదే వదిలేట్లేడు. రాదు, నువ్వు చెప్పరా. ఆడేగా నిర్ణయించింది, ఆడే చెప్పను. అయితే నేను అలౌన్స్ పని చేసేనా? ఇష్టం వచ్చినట్టు చేసుకో. నా ప్రియమైన గౌరవనీయులైన పెద్దలారా, తల్లులారా, నా సోదర. నువ్వు నిజంగా చెప్పేది ఎందుకు అబద్ధంతో మొదలెడతావు? ఎప్పుడైనా మాట్లాడు. కాసేపు నీ నోరు ఊరుకోదా? ఇంతమంది ముందు ఇలాగే మాట్లాడాలి. అందుకే నాలుగు ముఖాలు చదువుకోవాలన్నా. ఎక్కడ గొడవ అయితే అక్కడికి కాకుల్లా వాలి కాలక్షేపంగా చూడడానికి అలవాటు పడ్డ నా ప్రియమైన ప్రజలారా, చిన్న చిన్న దొంగతనాలు చేసి చెయ్యని దొంగతనానికి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లిన గంటవరం గోవింద్ గారును, వారి పెద్ద కుమారుడు ఆది అని పిలువబడే ఆదికేశవుడన్న అన్నగారును, ప్రసాద్ అని పిలువబడే హరిప్రసాదను నేనును దొంగతనం చేయడం నేరమని ఒప్పుకుంటున్నాం. ఈ రోజు బదులు మా నైట్ డ్యూటీని నేను నా కొడుకుని ఈ రోజు నుంచి దొంగతనాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇక మీరు రాత్రుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు, పది రోజులు ధైర్యంగా పొరుగురు వెళ్ళచ్చు, ఇంట్లో కూర్చొని టీవీ సినిమా చూస్తూ ఏడ్చే బదులు జాలీగా సెకండ్ షో సినిమాకి వెళ్ళచ్చు. సంతోషమేగా, అందరూ మజా చేసుకోండి. ప్రసాద్ ఇప్పుడు చూడరా. మా జా మజా మజారా, చూడటారు కదా, ఉండవు గానీ పోరా. జాంగ్రీ ఎప్పుడని తిన్నావా? తిన్నాను. అటువంటిదే ఇదిను జా అంగ్రి జాంగ్రి మా జా మజా. ఇది వేరు ప్రసాదా, ఇది జాకి దీర్ఘం ఉండాల. రే ప్రసాద్, ఒకవేళ ఆడు చెప్పింది నిజమేమో? నిజమైతే మాత్రం ఆ బోడిగాడు చెప్తే వింటావా మనం? అది మన వంశంలో దీర్ఘం ఉండాల. నేను ఇందాక టాలెంట్ చూస్తున్నాను, నువ్వేమైనా రాజీవ్ గారిని చదివిన స్కూల్లో చదివావా? మీరిద్దరూ ఈ జన్మలో మారరా. మారేవరా, కష్టపడి సంపాదించి బతకపోతున్నాం. ఎవళ్ళారినో దొంగతనం చేసి తెచ్చి దానికి వేరే పెయింటింగ్ వేసి నంబర్ ప్లేట్ మార్చి. నీకు తనులు తప్పవరా, ఇల్లు మీ స్థలం మీ అన్నిటినీ అమ్మేసి కొన్న ఈ లారీని సోంపేరి దొంగతనం చేసా ఉంటావా? ఇవాళ నుంచి ఇదేరా మాకు తిండి పెట్టబోయేది? ఇక నుంచి మేము దొంగతనాలు చేయం, ఊరోజులు వెళ్ళిపోతున్నాం. పోటీ లేదుగా, మజా చేసుకో. తెలిసిన పని వదిలినోడు చెడతాడు, తెలియని పని చేసినోడు చెడతాడు. ఇది మీకు ఫుడ్ ఎట్టదు, ఒక బర్రెను కొనుక్కోండి, పేడన్న వేసుద్ది. ఇక నువ్వేరా మా బండి క్లీనర్వే. నాకేం కర్మ క్లీనర్ పని చేయడానికి? ఇది చూసావా, దీన్ని నమ్మితే 6 నెలల వరకు రాజానరా. ఇది చూసావా, ఆశ్చర్యంగా ఉందా? నేను రాత్రి బాబులు నిద్రపోకుండా కిటికీ ఓసలు తీయడం నేర్చుకుని మనకి జామీన్ ఇచ్చాడే లాయర్, ఆయన ఇంట్లో దొంగతనం చేశాను రా. ప్రసాద్, మీ నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము దొంగతనాలు మానేశాం, మమ్మల్ని ఎతకండి, ఊరోజులు వెళ్ళిపోతున్నానే ఎస్ఐకి లెటర్ రాసి ఇచ్చాడు. దానికి ఎస్ఐ లాయర్ ఇంట్లో దొంగతనం చేశారు కదా, అవన్నీ ఇచ్చేసుకుంటారని లాఠీ ఇరిగేటట్టు కొడుతున్నాడు. అబ్బో అయ్యో
కొట్టడానికి చేస్తేనే గోవిందే నిజం చెప్తాడు. అడుగుదాం సార్. ఏ ఏకిని దొంగతనం చేస్తే ఒప్పుకునేవాడు, నగలు దొంగతనం చేస్తాడు ఎట్ట ఒప్పుకుంటాడు? లాగన్ ఇంట్లో దొంగతనం చేసింది వీడు. నువ్వేంట్రా పోలీసుల్లో దొంగలు పట్టుకుని ఇక్కడికి వచ్చావు? మాకెందుకు సార్ మీ పని? పాతకక్షలను కడుపులో పెట్టుకుని మా నాన్న చంపేలోగా తీసుకుపోవడానికి వచ్చాను. లడ్డూలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బర్త్డే చేసుకుంటున్నావా? ఏంటి బాగానే జరిగినట్టుందే. కొట్టానికి హద్దు గిద్దు లేదు. పెద్ద నేను కూడా చూడకుండా ఇట్టాగా కొట్టేది. నీ అబ్బను కొడితే నీకు నొప్పి పుడుతుందా? కొట్టుద్ది, అప్పున్న ఎవరికైనా నొప్పి పుట్టుద్ది. అట్టాగా నొప్పి కొంచెం పెంచుతా. ఇంకొక దెబ్బ మా నాన్న మీద పడిందో. వద్దు, నా చేయి పట్టుకుంటావా? ఒకే ఒక్క ఛాన్స్ రా. మజారా తనులు తినమంటారా? విన్నావుగా, తిరిగి ఇవ్వు మరి. దొంగతనాలు వదిలేశాం. ఈ గొడవలు వద్దనుకుంటుంటే వదిలిపెట్టేటట్లేవే. ఇంకోసారి బావురు కప్పలా ఎగిరేవు లారీతో పచ్చక్ చూరుకుంటాం. రాపోదాం సార్. అకౌంట్ ఎవరైనా చెప్పే ఎవరేమన్నా చేస్తే మన దగ్గర గెలుపు ఎక్కడికి
చేసుకుంటే మజా చెడిపోయింది. ఇదే ఊరు ప్రసాద్, అక్కడేం రాసిందో చదువు. ఎవడో ఏదో హిందీలో రాసేలేడు. మధ్యలో హిందీ కూడా నువ్వు కంగారు పెట్టకు. అసలు ఏం చేయాలో తెలియక నేను ఏడుస్తుంటా. ఆదురు పన్నెండు అయింది, ఇప్పుడు మనం ఏం చేయలేం. పొద్దున మేఘానికి పిలుద్దాం, మూల పడుకుందాం. మదన్ ఎందుకో నవ్వు? ఏం లేదమ్మా, మనం మామూలు మనుషులాగానే నిద్రపోతుంటే. నువ్వు దొంగతనాలు చేసినంతకాలం ఒళ్ళు మంచి ఒసారిగా ఉండేదిరా, మానేసిన తర్వాత బద్ధకం మలిచిపోయింది. పులేదు అరుస్తుందిరా. పులేదు ఏంటి, మలబడి పడుకున్నా అన్న. అట్టండి దానికి భయపడ్డావు, పంచే దడుస్తుంది అంతే. దీనికేం తక్కలేదు. ఇటు అటు డొక్కు లారీని డబ్బులు ఇచ్చుకుని రోడ్డు పక్కన పడుకునే కంటే కొత్త లారీని కొట్టేసి చివరిసారి దొంగతనం చేసి రూట్ లో వదిలితే ఎంత బాగుండేది. వజ్జేదారు లేదని తిందానరంటే విన్నారా? ఇప్పుడు చూడండి, ఆయన మందు దిగిపోయింది, కడుపు ఆకలికి ఏడిచి నిద్ర పడి సావట్లేదు. ఆ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి చూడు, ఒక్కసారి చూసాను. సింగపూర్ ఏమో, మాట్లాడకుండా పడుకోరా. పులి పీక్కు తర్వాత బొట్టు చుట్టూ 48 ఇంజెక్షన్లు పొడిపించుకోవాలి. ఇరు గిరుక్కులే పులికి ఆదంటే తెగ అదుర్సులే. నాన్న గోవింద్ ఏంట్రా చెప్ప. మనసు చల్లబడింది నాన్న. మనకు సినిమాసం కదా, మనసుకు చల్లబడదులే. ఏ అది కాదు నేను చెప్పేది. ఈ రోజు నుంచి కష్టపడి బతకాలని నిర్ణయించుకున్నాము. ఆ రోజు నుంచి మనసు ప్రశాంతంగా ఉంది. ఎక్కడైనా మనకంటూ ఓ స్థలం కొనుక్కుని ఓ చిన్న గుడిసేసుకుందాం. అవునవును, ఆ తర్వాత పడుకోవడం, సాగు తెచ్చుకోవడం, పక్కన పడుకోవడం, పెళ్ళం తెచ్చుకోవడం, పెళ్ళం మాటిని నాన్న నడవడం మీద కుదిరేయటం. నీ బుద్ధి చేస్తే మారదు నీకు చెప్పడం. నాకు అర్థమైంది లేరు, నువ్వేదో రాంగ్ రూట్ వేసుకుని ఆ రూట్లో వెళ్తున్నావు. మీ ఇద్దరు తప్ప నాకెవరున్నారా? నువ్వు పెళ్ళం మాటిని నాన్న ఆనందం చేయకండిరా. దిగులు పడకు నాన్న, నువ్వు ఉన్నంత వరకు నేను పెళ్లి చేసుకోను. అబ్బా ఇప్పుడురా నా మనసు చల్లబడి. అలా నువ్వు ఎక్కువ రోజులు ఉండకు. ముగ్గురు సర్దుకు తిన్నాం. దొంగతనం చేసావా? చచ్చా, ఆ పని మనం ఎప్పుడు మనిషంగా. మరి ముష్టత్తుకు వచ్చావా? ముష్టెత్తాల్సిన కర్మ నాకేంట్రా, నా నాకలంటే కష్టపడి తీసుకొచ్చాను. దానికి దొంగల పరిగెత్తుకు రావడం ఎందుకు? కుక్కలు తరుగుతుంటే పరిగెత్తుకు వచ్చాను. నాకొద్దు, ఇద్దరు కలిసి మెక్కండి. ఎందుకని రా, దొంగతనం కాక ముష్టి కాక ఎక్కడి నుంచి వచ్చింది? సరే సరే, నేనే నిజం చెప్పేస్తాను. తలుపు కొట్టి ముగ్గురికి ఫుడ్ ఉందా అని అడిగాను. దానికి ఆ ఇంటి ఆయన, నువ్వేమన్నా ఇంటి కల్లుడివా, అర్ధరాత్రి తలుపు కొడుతున్నావు అని ఫటక్కన ఒకటి ఇచ్చాడు. నాకు పిచ్చ కోపం వచ్చేసింది, చటక్కన కత్తి చూపించా. లటక్కన అన్న గిన్నెతో సాతే చేతులెట్టాడు. అంత డీచెంట్గా తెచ్చింది. దీని పేరు డీచెంట? అర్ధరాత్రి నిద్రపోతున్న వాడిని లేపి కత్తి చూపించి బెదిరించి తీసుకొచ్చాడు. నానా, ఈడేంటి గాంధీ తాత దగ్గర పెరిగినట్టు మాట్లాడుతున్నాడు. ఆకలేసినోడు కాలు తిండి, అది ఎట్ట వచ్చిందని ఆలోచించుకోకూడదు. అన్నం దేవుడితో సమానం కాదండి, కళ్ళు పోతాయి. అన్నం దేవుడితో సమానం గనక ఇద్దరు పంచుకోండి. ఏ నీకొద్దా? అయితే మాకు వద్దు. నువ్వే పోరా, పోరా అవతలకి. నువ్వే పోరా అవతలకి. ఎక్కడికైనా పోరా, నువ్వే ఎక్కడికైనా పోరా. నేను అడిగేది చాలా మంచి పని చేశారు. ఇది ముగ్గురికి ఎట్టగా సరిపోదో నేను ఒక్కడే తింటాను. ఎరా, కత్తిని చూపించి అన్నం తీసుకొచ్చావు, అట్టగా కోడిని కోసి కూర కూడా ఉండమంటే సరిపోయేది కదా. తనకి ఇంకో కత్తి కావాలా? నీ కొంచెం బలిసింది. ఆ
చూడరా నాన్నకి వాంతులు అవుతున్నట్టున్నాయి. అదిగా మెక్కడు కదా, నీ కోట వరకు నువ్వు తింటే ఓకే, మా కోట కూడా కలిపి తింటే మరి ఓకే. ఏమైంది నాన్న? డాక్టర్, నా మెడికల్ సర్వీస్ లో ఈ కేసు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఈ ఆసుపత్రికి ఎప్పుడు రెండు రకాల కేసులు వస్తుంటాయి, ఒకటి యాక్సిడెంట్ కేసు, ఇంకోటి రాయుడు గారి చేతిలో చావు దెబ్బలు తినొచ్చే కేసు. అది వస్తుంది చూసారా? నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఎందుకైనా మంచిది, మీరు మీ బంధువులకి కబురు చేయండి. అదృశ్యవశాత్తు ఈ కేసులో మీ వాడు బతికిపోయాడు. ప్రసాద్ నానా, మీ నాన్న చివరికి వరకు తీర్చరా. ఏమిటా నువ్వు మాట్లాడేది చెప్పు. ఒక ఆవుపాట్లు బ్రాందీ తీసుకొచ్చి మందు సీసాలు కలపరా. ఓవర్గా తాగి తగ ఇట్ట తెచ్చుకున్నావు, ఇకనైనా దాన్ని మర్చిపో. మిస్టర్ గోవిందు, నీకు నయమైపోయింది. థ్యాంక్స్ సార్. ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? మాటి మాటికి నరసం వచ్చి వచ్చిందా వచ్చిందా అని అడుగుతుందండి. మూత్రం అయితే వస్తుంది కానీ నాకు కావాల్సింది మాత్రం రావట్లేదు. బై గోవింద్ మీకు ఏమవుతాడు? మా నాన్న సార్. ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమా? అయ్యో, మా నాన్నకి ఫ్యామిలీ అంటే ఎవరు లేరు సార్, మేమిద్దరం కొడుకులం అంతే. ఇదేం రోగం డాక్టర్? సూసైడ్ అటెంప్ట్. అది క్యాన్సర్ కన్నా టేంజరా? ఆత్మహత్యా ప్రయత్నం అయ్యా. నేను రాత్రి ఆయన తిన్న భోజనంలో విషం కలుపు తిన్నాడు. జీవితం అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయి, వాటికి భయపడి విషం తినడం మొదలెడితే మూడు పూట్ల విషమే తినాలి. ఇప్పుడు నా గురించి మేరీ గురించి ఊరంతా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. నా పెళ్ళం మాత్రం మాట్లాడాలా? మాట్లాడినాయి. అందుకని మేమేమో సూసైడ్ చేసుకున్నావా? హ్యాపీగా ఉంటున్నాం. సో టేక్ ఇట్ ఈజీ గోవింద్, లెట్ అస్ గో. నువ్వు చేసిన పనికి ఉన్న ఒక్క దిక్క ఎగిరిపోయాడు. అది కాదురా, నువ్వు కత్తి చూపి చెరగడం వల్లే వాడు అన్నట్ల విషయం కల్పించాడు. ముందు వాడిన చూపు చూసి తర్వాత నీ పని చెప్తాను. వాళ్ళు ఏం చేయకరా. నేను అది ఏంటన్నా దగ్గర్రా, ఎరా నిజం చెప్పరా, ఏదో పాత ఖర్చు కడుపులో పెట్టుకుని కావాలని విషం కలిపావు కదా? అయ్యో, ఎవరైనా నీ ఇంటికి వచ్చి పట్టాడు అని అడిగితే విషం కలిపెడతావా? నాయిలా, ఇది నాయిలు కదయ్యా, అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి కొత్త ఎత్తరాలు వచ్చాయని చెప్పడానికి వచ్చారు. నువ్వు నన్ను పట్టుకు కొడతావు? ఆ మాట ముందే చెప్పచ్చు కదా. ఎక్కడ చెప్పనిచ్చావు, గ్యాప్ లా కూడా కొడుతుంటారు. ఇక సంగతి వదిలే, ఈ ఇంటికెళ్ళాను. ఎక్కడ ఎవరయ్యా నువ్వు? ఎందుకు అమాయకుండా పట్టుకుని అట్టా కొడుతున్నావు? ఆహా, తమకి ఏం తెలియదంటారు? మనిషిని చూస్తే పెద్ద మనుషులా ఉన్నారు. ఏదో ఆకలికి తట్టుకోలేక కత్తి చూపించా అన్నం అడిగాడని అన్నంలో విషం కలిపెడతారా మీరు? అన్నం కోసం ఇక్కడికి ఎవరూ రాలేదు, ఒకవేళ వచ్చినా విషాన్ని ఎందుకు కలిపి పెడతాం? ఇల్లు మారి వచ్చుంటారు. ఇక్కడ 1000 కొంపలు ఉన్నాయి మారు రావడానికి. ఏంటి పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మా నాన్న ఒక్కడే తిన్నాడు గనక కాపాడుకున్నాం, అదే మేముగ్గురం తినుంటే గోవింద కొట్టుండేవాళ్ళం. ఒకవేళ మా నాన్నకేదైనా జరుగుంటే ఈ కొంప తగలట్టుండేవాడిని. నీకంత శ్రమే అక్కర్లేదు, తనన్నది నిజమే. అన్నం కోసం నా ఇంటికి ఎవరూ రాలేదు, కత్తితో బెదిరించను లేదు. రాత్రి అవడో వెనక పక్క నుంచి ఇంట్లో దూరి వంటగదిలో ఉన్న అన్నం గిన్నెతో సహాయ తూపాడు. అంటే మీరు ఇంట్లో తినడానికి పులుసు గిలుసు లాంటివి ఏమి పెట్టుకోరు, విషమే పెట్టుకుంటారు? అన్నలోకి విషయం వచ్చింది? అది నాకు పెట్టుకున్నాను, నా బిడ్డలకు పెట్టుకున్నాను. తెల్లవారితే పరువు పోతుంది, ఈలోపు ప్రాణాలు పోవటం మంచిదని నా కుటుంబాన్ని పెట్టుకున్నాను. సాంబశివి గారు, ఏంటి ఘోరం? కడుపు కాకలంటే అన్నం పెట్టే మీరు విషం తిని చావాలనుకున్నారా? మరేం చేయమంటావు? అప్పు తీర్చలేదని ఆ రాయుడు రౌడీలు ఇంటికి వచ్చి అందరినీ బయటికి పంపంటారు. దాన్ని ఆపే శక్తి నాకు లేదు. ముగ్గురు బిడ్డలతో నడివీధిని పడే కన్నా దేవుడా నన్ను క్షమించు అని అడిగి మనసు చంపుకుని విషయాన్ని కలిపాను. అది సరే, మన దేశంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న దగ్గర స్వాములు దాకా అందరికి సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరూ ధైర్యంగా ఉంటలా? మనలాంటి మధ్యతరగతి వాళ్ళమే పరువు పోయింది మర్యాద పోయింది అని విషయం నాకు చేస్తున్నాం. మనం ధైర్యంగా ఉండాలండి. ఇప్పుడు మా లారీ మీ ఊరు వచ్చి అడిపోయింది, మీ ఇంటి నుంచి అన్నం దొంగతనం చేసి నా కొడుకు తీసుకొచ్చాడు.
అది చూసుకోకుండా ఆకలి మీద ఉంది నేను తినేశాను. కానీ ఇందులో ఒక విశేషం ఉందండి, మీరు మీ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకెప్పుడు తొందరపడి పని చేయకండి, ప్రతిసారి కరెక్ట్ గా వచ్చి నేను కాపాడలేకపోవచ్చు. జస్ట్ వన్ అవర్ ప్రసాద్, ఆ అమ్మాయి మంచి ఓమ్లీగా ఉంది కదా, దొంగతనం చేయని నాన్న మీద ఒట్టేశావు కదా. అవును, మరి ఇప్పుడు చేసిన పని ఏంటి? దొంగతనం చేసి నాలుగు ప్రాణాలు కాపాడింది తప్ప అది కాదురా. ఏది కదరా, కావాలంటే కొంచెం విషయం మళ్ళీ తినమని చెప్తాను. ఏంటి వద్దంటావా? పోరా బొమ్మంటుంటే మరి అక్కడ చెప్పెట్టు కొడతాం. ఎవరో ఒక కొడతానే ఉన్నాడు. కోటికి లేక అప్పు చేసినోడు అండి, అది తీర్చలేదని బాధపడుతున్నాడు. కోటీశ్వరుడు ఎక్కడ బాధపడుతున్నాడు, వాళ్ళకి అప్పు ఇచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు అప్పించిన వాడికి ఒక భూకంపం, తీసుకున్న వాడికి ఒక భూకంపం విడివిడిగా వస్తున్నాయా? కలిపే కదా వస్తున్నాయి, అర్థం చేసుకోరే. మీరేం కంగారు పడకండి, తొందరలో మీ సమస్యలన్నీ తీరిపోతాయి. నువ్వు ధైర్యంగా ఉండు నాన్న, అన్నిటికీ దేవుడే ఉన్నాడు. కరెక్ట్ గా చెప్పావమ్మా, లోపలైతే ములక్కల వాసన వస్తుంది, ఆకలేం లేదనుకోండి. ఆసుపత్రిలో కడుపు క్లీన్ చేయడానికి ఎనిమి ఇచ్చారు, ఎనిమి కడుపు అంత మంట. అమ్మా వెళ్ళి మజ్జిగ తీసుకురా. అలాగే నాన్న. తీసుకురా, అందులో రెండు అన్నం ముద్దలు కలిపావు అనుకో, కడుపులో చల్లగా ఉంటది. అలాగే. ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఇల్లు? ఏమండే ఆయనకి ముగ్గురు కూతులేనా? నీకెందుకు ఎవరాలో తెలుసుకుందామని. ఏం బస్సు, ఈ పక్కన ఏదైనా వర్క్షాప్ ఉందా? ఉందే, పక్కూర్లో ఒకడు ఉన్నాడు, ఓ 5 కిలోమీటర్లు బా రండి. ఎక్కడికే? అరే రమ్మంటుంటే ఎక్కడికే? తోడుగా వచ్చి కొంచెం చూపించకూడదా? మరి అదే, ముందు అందరూ నన్ను కొడతారు, తర్వాత ఫ్రెండ్స్ అవుతారు. పద చూపిస్తాను. రే అదే నాన్న జాగ్రత్త, నీ బాబు ఒక బిస్కెట్ దాని కుక్కెత్తి పోద్ది. ప్రసాద్ నాన్న మంది తీసుకురావడం మర్చిపోకరావు. ఒంట్లో బాగలేదని చెప్పారు, ఎండలో నుంచుతారే, లోపలికి వచ్చి కూర్చోండి. మందు అది లేకపోతే నిద్ర సాగదు. నిద్రపోవటానికే? నిద్రపోతడానికి లేండి. విషం కలపకుండా కొంచెం గంజి కావాలి. ఇంకా రెడీ కాలేదు. ఏది విషమా? నాకు ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు, ఎప్పుడు ఎవరో ఒకరికి సాయం చేస్తూ ఉండాలి. నా తమ్ముడు నాకు పూర్తిగా ఆపోజిట్. మీరు వసారాలు కూర్చోండి, నేను వంటవగానే పిలుస్తాను. నేను సహాయం చేయకూడదా? మీ కుటుంబానికి సహాయం చేసే హక్కు నాకుంది. అయ్యో నాన్న చూస్తే తిడతారు. తిట్టని, నన్ను తిట్టే హక్కు వారికి ఉంది. మిమ్మల్ని కాదు, మమ్మల్నే తిడతారు. నేనున్నప్పుడు మిమ్మల్ని తిట్టరు. అవును, నీ పేరేంటి? రాణి. నీ పేరు? దేవి. దేవి. అక్క పేరేంటి? అది అక్కయ్యనే అడగండి. స్వర్ణ. స్వర్ణ. అది స్వర్ణ. నేను ప్రేమిస్తున్నాను సినిమా చూసారా? మేము ప్రేమిస్తే సినిమా చూసాం. అది చూడొచ్చు. బండి పైకి బాగుందినే, లోపల చాలా బట్టలు పోయినాయి. పాటలు కొత్తవైతే బండి కొన్నాళ్ళు తిరుగుద్ది, సామాన్లు కొనాలంటే టౌన్కి 10 కిలోమీటర్లు దూరం వెళ్ళాలి. మీరు కొని తెచ్చిపెట్టండి, నాకు ఏళ్ళ కుదరదు, రేపు చూస్తా. ఏం చేద్దాం సార్, పక్కన ఏదైనా లాడ్జ్ ఉందా? లాడ్జా? ఈ ఊళ్ళోనా? కావాలంటే రాయుడు గారు లారీలు టాటలు పెట్టిన షెడ్ పక్కన ఉందా, అక్కడికి వెళ్ళొద్దామా? అందరూ డ్రాయర్ డ్రాయర్ అంటున్నారా, ఎవరది? అయ్యయ్యో రాయర్ కాదయ్యా, రాయుడు. మనిషి సగం మృగం సగం కలిసి పుట్టిన రాయుడు, నరసింహరాయుడు. 20 ఏళ్ల క్రితం కొంత డబ్బు ఒడ్డీకి తిప్పారు, ఆ తర్వాత 8 వైన్షవులు పెట్టారు. ఇప్పుడు ఏ మంత్రి వచ్చినా మధ్యాహ్నం ఇప్పుడు రాయుడు గారి ఇంట్లోనే. ఈ ఊరికి సంబంధించినంత వరకు మిలిటరీ పోలీసు సర్వం ఆయనే. మనం ఆయనతో మర్యాదగా నడుచుకుంటే చట్టబట్టలు వేసుకుని ముద్దులు ఇస్తారు, ఎదిరిస్తే ఒక్క వేడితో నరికేస్తాం. గట్టిగా మాట్లాడుకో. దాగుడు మొదలాడే వయసు అనేది చిన్నప్పుడు ఆడలేదు కాబట్టి ఆడుకుంటా. నీకేంటి అసలు? నాకెందుకు రాసోయ్య, నువ్వు గోళీలు ఆడుకో, బెళ్ళం కూడా ఆడుకో. బండి రెడీ అవడానికి 2 రోజులు పడుతుంది అంటున్నారు. ఎక్కడికి పోతాం? బతికినా చచ్చినా ఇంక ఈ ఊళ్ళోనే. నీకేం పని తెలిసిన ఇక్కడ బతకడానికి? తెలిసిన పని మానేసాం, ఇక అన్ని పనులు తెలుసుకోవడమే. ఈ ఊళ్ళో డాక్టర్ లేట, చదువు ఉద్ధరించు. డాక్టర్ రాగి, ఐఏఎస్. నానమంది తెచ్చావా? ఇదిగో ఇల్లు పరువు పోతుంది, ఎవరికి తెలియకుండా నాన్నకి తీసుకెళ్ళి. సరే రేడే ఈ వైపు. అలాగా అల్లుని చేయించారు. ఊరగాయ వచ్చింది, టమాటా ఊరగాయ.
ఇది టమాటా కాదు నిమ్మకాయ ఆ రెండు పులుపే కదా అందుకన్నాను అదే కదా నేనేట నవ్వి ఎన్నేళ్ళైందో మీ వల్లే కాస్త మనశ్శాంతిగా ఉన్నాను గుండెలో ఇంకా తీరని బాధ మిగిలే ఉంది అయినా మేము ఇవాళ ప్రాణాలతో ఉండటానికి ఈ ఆనందానికి కారణం మీరే ఏమండి మంచినీళ్ళు కావాలి ఇప్పుడేగా ఇచ్చొచ్చాను నేనే తాగేశాను నాకు తాగడం అలవాట్లేదు ఆ డబ్బు కూడబెడితే ఎన్నో మంచి పనులు చేయొచ్చు అలా దాచుకున్న డబ్బుతోనే అనాథ పిల్లలకు పుస్తకాలు ఇచ్చి అన్నదానం చేయగలుగుతున్నాను అయ్యో ఇవాళ శనివారం గుడికి కూడా వెళ్ళలేకపోయాను స్టాపింగ్ ప్లీజ్ మీకు చెప్పకపోతే ఎలా నిన్న మధ్యదారిలో లారీ ఆగిపోయింది ఏం చేయాలో తోచలేదు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించాను ఒళ్ళంతా చెమటలు పట్టింది నీ వాళ్ళకు ప్రమాదం వెళ్ళు వెళ్ళు అని ఓ శక్తి నన్ను నెట్టింది ఆ తర్వాత జరిగిందంతా కలలా అనిపించింది ఇక్కడికొచ్చి విషాన్నం తీసుకెళ్లి మా నాన్నకి పెట్టిన తర్వాతే నా మనసు శాంతించింది విషం పెట్టి మీ నాన్నని చంపాలనుకున్నారా స్మార్ట్ బాయ్స్ మంగళగిరి తిరణాలు చూద్దామని నేను నా పిల్లలు ఇద్దరు పిల్లలు బస్సులో బయలుదేరాం బస్సు 100-150 కిలోమీటర్లు వెళ్ళి ఉంటుంది అందులో పానకాల స్వామి బస్సు యాక్సిడెంట్ చేసి నా కుటుంబాన్ని ఎత్తుకుపోయాడు పెళ్ళం వెళ్ళి పోయిన తర్వాత జీవితం మీద విరక్తి పడింది ఫుల్ మందే తాగుడికే ఆశ తగలిచ్చాను ఓ రోజు ఫుల్లే తాగి మురుకాళ్ళు పడి సద్దా అనుకున్నాను అప్పుడు నన్ను కాపాడింది వీళ్ళిద్దరే ఊళ్ళో అందరూ అనుకుంటూ ఉంటారు నేను ఇద్దరు అనాథ పిల్లల్ని పెంచుతున్నాను అని కానీ నిజం చెప్పాలంటే వాళ్ళ 13వ ఏట నుంచి వాళ్ళే నన్ను కన్న తండ్రిలా పెంచుకుంటున్నారు ఆ పానకాల్సిన ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లిపోయిన బంగారు లాంటి వీళ్ళిద్దరి నుంచి లెక్క సరిపెట్టేసాడు చూసారా ఏమంటే వాళ్ళిద్దరు నా బిడ్డలండి చెమ్మ పిల్లలు టైగర్స్ నా బిడ్డలు నన్ను ఎట్ట చూసుకుంటారు తెలుసా కప్పు మీద నన్ను పెంకు కొడుతుంది ఎందుకంటే మన పాత కథ అంతా పెంకులు ఎందుకు పెంకులు లేకపోతే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఆ తర్వాత ఒక రోజు దాదాపు పైనుంచి కింద పడ్డారా ఆ రోజు నుంచే మేస్త్రి పని వదిలేసాం తాగునా ఒక రోజు ఉరువులు మెరుపులతో అడిచాం పెద్ద బంగళా అక్కడ దున్నపో సైజు లో 2 కాల్చేతి పొక్కలు ఉన్నాయి అది అటువైపు నుంచి వచ్చి దాన్ని పట్టుకున్నాడు నేను ఇడు ఇంకోవైపు నుంచి ఆ తర్వాత ఆ కుక్కను తీసుకెళ్లి మేమే పెంచుకున్నాం నాన్నకి కుక్కలంటే అంత ప్రాణం కదరానా మెల్లగా మెల్లగా ఆ తర్వాత తాడుబడిన పైకి ఏ ప్రసాద్ బండి స్టార్ట్ అయింది నువ్వు బండి తీసుకో నేను ఆనందం తీసుకొస్తా రాయుడు గారి బండి కదీదా అంటే పెద్దవాళ్ళకే భయం పిల్లలకు కాదు అయ్యా అయ్యా తమరు పంచి జారి అది చూసే పిల్ల భయపడింది పంచ ఊడిపోతుంటే చూస్తే ఏం చేస్తున్నారా గుడ్లు పీకేస్తాను లోపలికి వెళ్ళి ఒక్క సామాన్ కూడా వదలకుండా అన్ని బయటపడేయండి ముగ్గు గిన్నె కూడా వదలడానికి లేదు వెళ్ళండి అయ్యా కాలు ఎవరు మీరంతా ఎవరు నేను డబ్బుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చావు కావాల్సినంత టైం కూడా ఇచ్చాం ఇప్పుడు మేమేం చేయలేం కళ్ళు అప్పగించి చూస్తూ ఉండు ఎత్తి బయట పారాయండిరా ఎత్తండి అయ్యా పులిపండు గారు ఆయన ఇంటికి వచ్చి చుట్టం అండి సరే చుట్ట పీకలైనా సరే ఇంట్లో ఏ ఒక్క వస్తువు ఉంటానికి లేదు చెప్పాను కదా ఎంత ఆ చూడరా నాన్న ఎత్తుకుపోతున్నా బాబు కొత్తగా ఉన్నారు ఏ
నేనే రంగంలో దిగాలి. నువ్వు కొట్టాలి ఆడు తినాలి. మీ ముగ్గురు కలిసి నన్ను ఇలా చిత్త కొట్టడం ఏమన్నా భావ్యంగా ఉందా చెప్పండి. ఇక్కడ నా పాత్రలు తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఏ సేరా పసి చేతులు ఇరగతీయకండిరా. పసి చేతుల నా మీద చేయేస్తారా ఇప్పుడు చూడండి రా. మేమెందుకురా చూడటం? అమ్మా మీ ఇంటి పులి మీద చేసుకున్నారమ్మా. ఇచ్చిన డబ్బులు అడగబోతే ముగ్గురు కూలీలు పెట్టి కొట్టిస్తున్నారు. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే ఈ పులిపాటు ఇల్లు తాకట్టు పెట్టి తీసుకున్న డబ్బులు చెప్పిన టైంకి ఇవ్వాలని తెలియదు. అది అడగడానికి వచ్చిన వాళ్ళు రౌడీలు పెట్టి కొట్టిస్తారా? నా నాన్నకి తెలిస్తే ఏం చేస్తాడో మర్చిపోయారా? లేక నరసింహరాయుడిని ఎదిరించి బతకాలన్న ధైర్యం వచ్చిందా? అయ్యో వాళ్ళు రౌడీలు కాదు తల్లి, వాళ్ళ లారీ రిపేర్ అవటం వల్ల 2 రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. ఏమా నీలాగా వయసులో ఉన్న ఆడపిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు, అది ఏమన్నా ఆలోచించావా? వీళ్ళు ఇంట్లో దూరి సామాన్లన్నీ బయటపడేయటం ఏమన్నా న్యాయంగా ఉందా? ఉండండి కొంచెం టైం ఇస్తే ఇస్తారు కదా. మధ్య నువ్వెవరు? ఒక క్షణంలో లారీని తీసుకుని వెళ్ళిపోవాలి. నువ్వేంటి వీళ్ళకి వత్తాసా? లేదా వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బు నువ్వు ఇస్తావా? ఇస్తామండి, వాళ్ళు ఇవ్వలేకపోతే మేమేస్తాం. ఎరా ప్రసాద్ మనం చూడండి డబ్బు ఏంటి? ఇవ్వగలిగితే సొల్లి కబలు మానేసి అసలు వడ్డీతో ఇచ్చేసిపోండి. డబ్బులు లేవా? ఊరించి వచ్చేటప్పుడు ఖజానాని మర్చిపోయి వచ్చారా? కాదు సీత, మీరు పెట్టుకున్న పిల్లతో నేను పిలవను. నా నోటికి ఏ పేరు వస్తే ఆ పేరుతోనే పిలుస్తాను. ఏంటి నీ పడికి నువ్వు ఓవర్గా మాట్లాడుకుంటూ పోతున్నావు? నీ పొగరు ఇంకెక్కడైనా చూపించు. నువ్వేంటి రౌడీజం చేయడానికి వచ్చావా? మా నాన్నకి తెలిస్తే ఇంటికి ప్రాణాలతో పోరు. అయ్యో మమ్మల్ని భయపెట్టకు, మాకు ఇంక రాత్రంతా నిద్రే పట్టదు. నీ బాబు డ్రాయర్ ఏమన్నా పెద్ద రౌడీనా? అట్టంటోళ్ళని చాలా మందిని చూసాం, ఆయన కూడా చూసేళ్ళమంటే చూసే వెళతాం. ఆడపిల్లలా ఉండు, ఆకాశానికి భూమికి గెంతకుండా ఒద్దిగ్గా పొందిగ్గా. నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు నుంచింది రాయుడు మట్టి, నువ్వు మాట్లాడుతుంది ఆయన గారాల పట్టి, నా కోపం వస్తే నేను నెట్టేని మెడ పట్టి, ఇంకొక మాట అంటే నీ కళ్ళు పీకేను వేలు పెట్టి. ఇక్కడికి మేము గొడవ పెట్టుకోవడం రాలేదు. కాదని ఎవరైనా మాతో గొడవకొస్తే దుమ్ము దులుపుతాం. అది డ్రాయరా అన్డ్రాయరా అని మేము చూడం, నలిపేస్తాం. నిన్ను కొడితే తిప్పి కొడతావా? దమ్ముంటే కొట్టు చూద్దాం. కొట్టు కొట్టు కొట్టు. వద్దు రెచ్చగొట్టద్దు. కొడరానే అయ్యి బాబోయ్. అమ్మా సీతమ్మా సీతమ్మా, రే మా సీతమ్మ గారి మీద చేసుకుంటారా? నీ అంత చూస్తాను రా. ఏమిటి బాబు ఇలా చేసావు? నేనేం చేశాను? కొట్టు కొట్టు తనే అడి కొట్టించుకుంటే. బాబు ఈ ఊరు గురించి మీకు తెలియదు, ఇక్కడ ఇంకొక క్షణం కూడా మీరు ఉండకూడదు. బయలుదేరండి. ఎట చూడండి, మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, అంతేగాని ఎవరికి భయపడి మాత్రం పోం. ఎవరికి భయపడనరా? అయ్యా మీరు అమ్మాయిని అపార్థం చేసుకుంటున్నారు. రాయుడు కడుపును పుట్టిన ఆణిముత్యమయ్యా అమ్మాయి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకునే బిడ్డ. ఇప్పుడు కూడా రౌడీలు వచ్చి ఏదైనా గొడవ చేస్తారేమోనని మమ్మల్ని ఆదుకోవడానికే వచ్చి ఉంటుంది. డబ్బు వాల్సిన గడువు పూర్తయి ఎన్నో రోజులైంది, ఇంకా ఈ ఇంట్లో ఉన్నామంటే ఆ అమ్మాయే కారణం. తనిచ్చిన డబ్బుతోనే ప్రతి నెల వాళ్ళ నాన్నకి నేను వడ్డీగా కడుతున్నాను. ప్రసాద్ ఏది ఏమైనా వయసులో ఉన్న అమ్మాయిని పట్టుకుని కొట్టడం పెద్ద తప్పే. అప్పుడు నువ్వే కొట్టమని ఇప్పుడు తప్పంటావు? నేను చెప్పాను కదా అని కొట్టేస్తావా? ఇప్పుడు నేను చెప్తున్నాను రా, నన్ను కొట్టరా. ముగ్గురికి చేసేది దాని పెట్టాలే.
తోడబుట్టిన అర్థంలో ఈ రోజులో సాయపడటం లేదు. మీ సొంత లారీ ఇచ్చి మా సామశివ గారు అప్పు మొత్తం తెచ్చేశారు. ఎవరు లారీ ఇచ్చి? మీ లారీనే. రాయుడు గారు అమ్మాయి సీతమ్మ చెప్పింది మీ లారీ వాళ్ళ కారణం గారు వెళ్తుందండి. ఏంటి నానా మన లారీ? మనం ఇంటికి వచ్చింది క్షమించమని అడగడానికి. ఇక్కడ నీ కోపాన్ని చూపించుకు, తగ్గుండు. నేను ఎందుకు క్షమాపణ అడగాలి? అది తనని నేను అడగను. రే లుంగి తింటాను రా. ఇంకా నయం గోచిత ఉండమన్నావు కాదు. ఈ అబ్బా కొడుకులు నన్ను చితగా బాధడానికే ఇక్కడికి వస్తున్నట్టున్నారు. నమస్కారం అమ్మా. ఇంకా ఎవరైనా కొట్టారా? మేము కొడతామమ్మా. ఏదో తెలియక చేసిన తప్పు, క్షమించమని అడగడానికి వచ్చాం. మీ మంచి మనసు గురించి సాంబశివ గారు చెప్పగానే ముగ్గురు వెయిట్ చేసామండి, అందుకే క్షమించమని అడగడానికి వచ్చాం. చూస్తే అలా అనిపించట్లేదే. అడగాల్సిన వాళ్ళు అడగరే, నోట్లో ఏమైనా బెల్లం పెట్టుకున్నారా? అవును సగం తిన్నాను, మిగతాది నీకు కావాలా? అక్కడికి వచ్చి గొడవ పడితే పోలేని పెద్ద మనసుతో ఊరుకున్నాను. రాయుడు గారి ఇంటికే వచ్చి గొడవ పడుతున్నారంటే అర్థమైందిరా? అర్థమైంది. జీవితంలో ఎప్పుడు మర్డర్ చేయనని మా అమ్మకి మాటిచ్చానన్న రహస్యం తెలుసుకునే కదా ఇక్కడికి వచ్చి గొడవ పెడుతున్నారు. ఆ ఒట్టు క్యాన్సిల్ చేస్తున్నాను రా, క్యాన్సిల్ చేస్తున్నాను. 7 ఏళ్ల వయసులో మా నాన్నని హత్య అంటే ఏంటని సరదాగా అడిగాను. వెంటనే రోడ్డు మీద పోతున్న వాడిని పిలిచి తల నరికి నా చేతిలో పెట్టి కొడక ఇదిరా మర్డర్ అంటే అన్నాడు. అలాంటి పౌరుషం కలిసిన మట్టిలో పుట్టిన వీరుడు రా ఈ పులిపాడు. చందమామ కథ అనుకుంటున్నారా? అక్కడ జరిగిన గొడవ జన్మలో రాయుడు గారికి నేను చెప్పనండి సీతమ్మ గారికి మాట్లాడడం వల్లే మీ ముగ్గురు బతికిపోయారు. లేకపోతే పోండి రా, పోండి. పోయే ముందు ఏదైనా వదిలేసేయండి రా, ప్రాణాలు వదులుకోకండి పిచ్చి కుక్కలుపాయ్. అమ్మా మాకున్న ఆశ లారీ ఒక్కటే, దాన్ని నమ్ముకునే మేము బతుకుతున్నాం. మమ్మల్ని క్షమించి లారీ ఇచ్చేయమ్మా. అది జరగదు, జరగదు, జరగనే జరగదు. ఆ లారీ మాకు ఇచ్చేస్తే మేము ఊరు వదిలిపోతాం. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదంటే మేమిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఊరు వదిలిపోతాం అంటే ఎలా? ఆ హామీ ఇచ్చినందుకే క్షమాపణ అడుగుతున్నాం. ప్రతిదానికి మీరు క్షమాపణ క్షమాపణ అంటే సరిపోతుందా? ఇంకేం కావాలి? తిరిగి నువ్వు నన్ను కొట్టాలా? కొట్టు. నిన్ను కొట్టిన పాపం ఇద్దరితో పోతుంది. కొట్టు. నిన్ను తిప్పి కొట్టడానికి నీ అనుమతి నాకు అక్కర్లేదు. అది ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తాను. క్షమాపణ అడిగితే లారీ ఇస్తారని తీసుకొచ్చావు, పరువు పోతుంది. సరే ఆ లారీ నువ్వే ఉంచుకో, రోజు దాన్ని కాస్త కాస్త కొరుకు తిని కొవ్వు పెంచుకో. సంతోషమేగా ఊరికే క్షమాపణ అడుగుతామని చెప్పి ఇక్కడికి వచ్చి శాంతం దిగజారిపోయారు. రండి మీ మాట మేము చూడండి. ఆ లారీ కోసమే సీతమ్మంటే సీతమ్మ గారే పగ తీర్చుకుంది. నువ్వు చిన్న నీకు తిప్పిచ్చేశాను. ఇది పిల్ల పిడుగా జాకీ జాన్ చెల్లెలా ఉంది. పెద్దమ్మ కూతురు కూడా అయి ఉండొచ్చు. అమ్మా మోత మోగించారు. పంచాయతీలో నేను ఇచ్చిన తీర్పు అందరికి తృప్తే కదా? ఎవరన్నా మాటలు తెలియట్లా? ఆయన ఊరు ప్రెసిడెంట్ అయి ఉంటాడు. ఎవరు పేరు? ఈ ఊరు కొత్త? అవునయ్యా, ఈ ఊరు రాయుడు గారు మనుషులు అన్యాయంగా మా లారీని ఎత్తుకొచ్చేశారు. మీరే పంచాయతీ చేసి మా లారీ మాకు ఇప్పించాలి. ఎవర్రా వీళ్ళు లారీ తీసుకొచ్చింది? అడగడలే, ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళు చెప్పలేండి, నేనే చెప్తాను. ఈ ఊళ్ళో రాయుడు అని రౌడీ ఉన్నాడంటగా. రౌడీయా? పాపం సామశయ్య గారు మంచి మనిషి అండి. రాయుడు వాళ్ళ ఇల్లు ఖాళీ చేయడానికి రౌడీలు పంపించాడు, తప్పు కదా? ఆ టైంలో నా కొడుకులు అక్కడ ఉన్నారు. వాళ్ళెవరు? సింహం పిల్లలు. పెచ్చగొట్టుకుంటారు. అప్పుడు రాయుడు కూతురు దెయ్యం పట్టిందా? లాడింది. చేతులు యాప మండలం లేవు. నా తమ్ముడు ఒక్క పీక పీకంగానే దెబ్బకి దెయ్యం దిగింది. దొరికిపోయారు చింగిడిగాళ్ళు. నా మాట్లాడిన తర్వాత ప్రెసిడెంట్ గారి పిచ్చ కోపం వచ్చింది. అయి మేడ రాయుడు. వద్దు నాన్న, పాపం పొరుగురు వాళ్ళు, మన గురించి వాళ్ళకి తెలీదు. వదిలేయినాడు. ఇక మీ శవాల్ని మోసుకుపోవడానికి ఆ గేటు తెరుచుకుంటుంది. సీతమ్మ గారిని కొడతారా? ముష్టి వెధవల్లారా? దానికి క్షమాపణ అడగడానికి కదా మేము ఇక్కడికి వచ్చింది. అంతే కదండి, మీ అమ్మాయి మా వాడిని కొట్టిన దెబ్బలకి వీపించి నెత్తురు గారిందండి. అయినా మేము నోరు మెదపలేదండి. అవును నాన్న, నేనే వాళ్ళని శిక్షించాను. మన గురించి తెలియకలా చేశానని క్షమాపణ అడిగారు. పాప వెళ్ళిపోతారు, వదిలేయనన్నా. మేము వెళ్ళేస్తామండి. ఆగండి. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వీరాధి వీరులకి
ఈ నరసింహరాయుడు మనుషులను కొట్టాక ఏ బహుమతి ఇవ్వకుండా పంపితే బాగుండదుగా. రే పులిపాండు, అయ్యా సాంబశివయ్య ఇంటి పత్రాలు లారీ తాడాలు రెండు తీసురా. అలాగేనయ్యా. పెద్ద మనుషులు పెద్ద మనుషులేరా. సాంబశివయ్యకి సాయం చేయాలనే కదా మీ వీరత్వాన్ని చూపించారు. ఇగో పత్రాలు తాళాలు తీసుకెళ్లచ్చు, కానీ తీసుకెళ్లే ముందు మీ వీరత్వాన్ని నేను చూడాలి. నా వాళ్ళని గెలిస్తే ఇవే కాదు ఏం కావాలన్నా ఇస్తాను. అయిపోయానరా. నన్ను తలెత్తి చూడటానికి కూడా ఎవడికి ధైర్యం లేని ఈ ఊళ్ళో నా కూతుర్నే ఒకటి కుట్టి వెళ్ళాడంటే ఈ ఊళ్ళో నా పరువేం కావాలి. రాముడు వెళ్ళు రండిరా. అయ్యా ఒక నిమిషం, న్యాయం కోసం గొడవ పడచ్చు, అంతెందుకు? కోపం వస్తే తిట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు, కానీ కొట్టడం కోసమే ఇద్దరు మనుషుల్ని పోషిస్తూ వాళ్ళని గెలిచే వెళ్ళమంటే ఎలా? కావాలంటే నన్ను కొట్టుకోమనండి, వాళ్ళ మీద చిటికిన వేలు కూడా పడడానికి వీలేదు చెప్తున్నా. రాయ్ నువ్వేమైనా గొడవ మ్యాచింగ్ ఆడడానికి వచ్చావా? సాంబశివయ్య గారి విషయం వాళ్ళు మాట్లాడుకుంటారు, రా పోదాం. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, దానికి ఇంతకు ముందే మీ అమ్మాయిని క్షమించమని అడిగాం కదా. సరే మిమ్మల్ని కూడా క్షమించమని అడుగుతున్నాం. ఎక్స్క్యూజ్ మీ, ఇష్టమైతే మా లారీ మాకు ఇచ్చేయండి, లేకపోతే అది కూడా మీరే ఉంచుకోండి, వెళ్ళి వస్తాం. ఏంట్రా ఒక్కర మీద దెబ్బట్లేదు? అవును అన్ని పిస్సింగ్ అవుతున్నాయే. ఏదో ఒక్కసారి అనాలి రా, ఎక్కువ సార్లు అంటే మనోడికి చిరేసుకోవచ్చు. అంత అయిపోయాడా? ఇందాకేదో అన్నారుగా అయిపోయాడు రాని, ఇప్పుడు చెప్పండి. అది
ఇంతవరకు జరిగింది పోటీ, ఇక మీద జరిగితే గొడవ. కొట్టను, చంపుతాను. చంపుతావా? గెలిస్తే ఏం కావాలన్నా ఇస్తానన్నారు. మీరు పెద్ద మనుషులు, మాట కాపాడుకోవాలి. మీ అమ్మాయిని బట్టి తమాషాకి మాట వరుసుకున్నాను. ఇంకెప్పుడు ఏదో పెద్ద మహారాజులకు మాట ఇవ్వకండి. ఊరికే తీసుకోవడం మాకు అలవాట్లేదు. సాంబశివ గారి పత్రాలకు బదులు మా లారీ నుంచుకోండి. ఎంత పెద్ద మనిషి అయినా ఏం కావాలంటే తీసుకెళ్ళమన్నాడు. మనం ఒట్టు చెల్లి తెలితే ఆయన బాధపడ్డాం. రాత్రి నిద్రపడడానికి ఏదో ఒకటి తీసుకెళ్ళాను రా. అవునవును, నా తమ్ముడు చేతులు నొప్పెట్టేలా ఫైటింగ్ చేశాడు. ఒళ్ళు పడ్డానికి ఒక మనిషి కావాలి. అందుకని అందుకని ఈ పిల్లిని పుల్లిని మేము మీరు బానిసం ఇదిగోండి మీ ఇంటి పత్రాలు, మీ దగ్గరే భద్రంగా అట్టుపెట్టుకోండి. ఆదుకున్నారు, అంతేకాదు మీ సంపాదన ఇచ్చి నన్ను కాపాడారు. సంపాదన ఏముందండి, నాకు సింహం పిల్లలంటే ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఎందుకంటే ఎక్కువ సంపాదిస్తారు. ఇది మీ ఇల్లు, ఇక మీరెక్కడికి వెళ్ళకూడదు, మాతోనే ఉండాలి. పులిని బట్టి కాళ్ళు విరిచి పిసుకమన్నదో జీవో, అది ఏమి న్యాయమో, ఇది ఏమి ధర్మమో. సనాసే, ఆ రాయుడికి నీకు ఏంట్రా లింకు? అదెందుకు అడుగుతావులేయ్యా? అదో పెద్ద లవ్ స్టోరీ. మా అక్క కూతురు కళ్యాణికి నేనంటే ప్రాణం, అది పెట్టే చేపలు అంటే నాకు ప్రాణం. అది ఒకసారి అన్నం రెడీ చేసుకొని చేపల కోసం పోయింది 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 పోయి లారీ కింద పడి చచ్చిపోయింది. అప్పుడు చేపల కొద్ది అన్నం పెట్టి ఇంట్లో ఉన్న చింతకాయ పత్రితో అడ్జస్ట్ అయిపోయాను. అది బాబాయ్ జస్ట్ మిస్. ఈ ఊరు వచ్చిన తర్వాత ఒక వీరుణ్ణి గుండె ధైర్యం ఉన్నవాడిని రాయుడు గారు కావాలని అడిగారంట. పులి పాండు నా పేరు వినగానే ఆయన మనసులో వచ్చి నన్ను టపక్కన వేసుకుని వెళ్ళిపోయారు. అసలు అందులో గమ్మత్తు ఏంటంటే పల్లెలో చేరిన వెంటనే రాయుడు గారు నన్ను పైకి కిందకి 2 నిమిషాలు చూశాడు. కాళ్ళు చేతులు పిసుకమన్నాడు. నా పేరు చూడగానే నేను అలా కనబడ్డారో ఏంటో. ఆయన సంగతి వదిలేసా? రాయుడు కూతురు సంగతి ఏంటి? ఏంటి అంత శ్రద్ధగా అడుగుతున్నా? సీతమ్మ చాలా మంచి పిల్లండి, అయితే ఆవిడకు చెడ్డలు పడుతుంది. ఎవరి మీద కోపం వచ్చినా నన్ను పట్టుకొని కొడుతుంది. ఇలాగే ఒకసారి కొడుతున్నప్పుడు ఈ పులిపిరికాయ ఊడిపోయింది. ఇప్పుడున్నది తల్లో 4 గంటలు పైకి గుండ్రంగా చేసి అతికించుకున్నాను. సిగ్గులేదు. సిగ్గెందుకు? ఇది పెట్టుకుంటేనే నలుగురు భయపడుతున్నారు, 4 పంచాయతీలు వస్తారా చిల్లర రాలుతుంది. ఇది లేకుండా చూడండి, చిన్నపిల్లలా ఉన్నానా? ఇది పెట్టుకుంటే మీరు కూడా భయపడుతున్నారు కదా. అయ్యా అయ్యా చెప్పక్కర్లేదు, మీ కుటుంబం వేరు నేను వేరని నేను అనుకోవట్లేదు. మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఆడికి చెప్పండి, ఆడే అపరిచితుడు. మీ మొహంలో ఈ ఆనందం చూడడానికే నేను ఇంత కష్టపడ్డాను. ఆ దేవుడు దయవల్ల ఈ భూమిలో బంగారం పండాలి. మనం కొత్త లారీ కొనుక్కోవాలి. జరిగిన నష్టాన్ని పూడ్చి లాభాన్ని ఈ భూమి మనకి ఇస్తుందన్న నమ్మకం నాకుంది. తప్పకుండా ఇస్తుందండి.
వాడు వాడు నేను కాదు ఎందుకు నా కాలువలో చెప్పలేదు? ఏయ్, నువ్వు ఎందుకు నా టైటానిక్ ని కాలువలో వదిలే? అది అది నాకు పడవ వదలాలనిపించింది, వదిలేను. నాకు చెప్పున వదలాలనిపించింది, వదిలేను. పరా, నా ప్లేన్ అంతా జడగొట్టావు. ఏం జడగొట్టాను? ఏం లేదు, పడవలు చెప్ప. నాన్నకు చెప్పలే, నువ్వు చెప్పాలి. ఏంట్రా లవ్వ ప్రసాద్, మండపేట మల్లిక, ఒంటిమీట వసంత, కొత్తపేట కోమల, బెజవాడ మంగమ, చే అదే బెజవాడ ఫాతిమా, వాళ్ళకి మళ్ళీ కాదురా. ఎరా, ఇంతమంది నిన్ను లవ్ చేశారా? లేదురా, నేనే వాళ్ళని లవ్ చేశాను.
కానీ స్వర్ణ మాత్రం నిన్ను లవ్ చేస్తుంది. ఇద్దరం కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారా? నువ్వే నా అంత మాట్లాడేదో చెయ్యాలి. దిగులు పడకు సహోదరా, కరెక్ట్ టైం చూసి నాన్న చెవిలో ఈ టైం పేల్చేస్తాను. రే ప్రసాద్, ఓకే ఆర్ యూ? నీకు ఇష్టమేగా? ఇష్టమే. ఈ సునామీ భూకంపం నీ ప్రేమ ఈ వచ్చాక మనం బాధపడడం తప్ప చేయగలిగిందే ఉంది? గుండెకైనా తలకైనా నొప్పొచ్చినడికి బాధ తెలిసేది. సరే, ముందు నాన్న పిలు. నాన్నా నాన్నా, వచ్చో కటింగ్ వేసుకోనన్నా. ఉన్నట్టున్న మీద ప్రేమ పుట్టింది, ఇవాళ కోట అయిపోయింది, మళ్ళీ ఏంటి ఎక్స్ట్రా కటింగ్? నీకేదో చెప్పాలనుకుంటున్నాడు, అదేంటో అడుగు. ఇవాళ కలిసి మెలిసిపోయారు. కలిసి మెలిసి లేనిప్పుడు అనాథాశ్రమం నుంచి కలిసి పారిపోయి నిన్ను కలిసి కలిసి దొంగతనాలు చేసి కలిసి దెబ్బలు తిని కలిసి నవ్వి కలిసి ఏడ్చి కలిసి పడుకుని ఎప్పుడు మేము కలిసిమెలిసి ఉన్నాం. నువ్వే ఆడి గురించి పట్టించుకోవడానికి బాధపడుతున్నాడు. నువ్వేం చెప్పదలుచుకున్నావు, స్ట్రైట్ గా నాది చెప్పరా. నాన్న, ఇంట్లో దీపం పెట్టడానికి, చి తలనొప్పులకి కీళ్ళనొప్పులకి హెల్ప్ చేయడానికి, వేణీలు పెట్టడానికి, కన్న బిడ్డలే తల్లిదండ్రులు నడి రోడ్డు మీద నిలబెడుతున్నారు. మీరిద్దరు నాకు ఆ నరసింహస్వామి ఇచ్చిన బిడ్డలరా. ఎన్ని జన్మలెత్తినా మీరే నాకు బిడ్డలుగా పుట్టాలి, మనవి లాగే సంతోషంగా ఉండాలి. ఎరా అబ్బాయి, మీ ఇద్దరు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారా? మాట్లాడుకున్నానన్నా. ప్రసాద్ కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. ప్రసాద్, ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? ఆలోచించడానికి ఏముంది, నిర్ణయం నువ్వే తీసుకోవాలి. నాకు ఓకే, కానీ పెళ్ళికి వచ్చిన ఇద్దరు కొడుకులను పెట్టుకుని నాకు పిల్లలతో బాగుంటుందా? ఇక్కడ ఇల్లు కోలు ఒకటి ఎడుస్తుంటే ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. నీకు వయసు పెళ్లి కావాల్సి వచ్చిందా? నువ్వు ఒక తండ్రిరా. నువ్వు చూసిన పిల్లనే నాన్న చూసుకున్నాడేమో, ముందు తెలుసుకో. ఇద్దరు కలిసి నాతో ఆడుకుంటున్నారు, మ్యారేజ్ నాకు కదా. నాన్న ఆడొక తోడు కావాలని కోరుకున్నాడు, అదే కదా చెప్పింది. ఆడికి ఆడికి సాంబశివయ్య గారి శివయ్య గారి కూతురికి కూతురికి డింగోల్ఫీ. ఓ, డింగోల్ఫీ అంటే లబ్బు లబ్బు. ఎవరన్నారు? వాడే అన్నాడు. లవ్ చేస్తే ముందు ఎవరు చెప్పాలి? తండ్రి నాకు చెప్పాలి. నువ్వా తండ్రివే? అబ్బా, ఎవడో లవ్ గురించి చెప్పుకుంటాడా? నేను మీద అంతే రెస్పెక్ట్ పెంచుకున్నాను. తెలుసుకోలేకపోయినా ప్రసాద్, ఇది నిజంగా లవేనా? అవునానా, పాయసం చేదుగా ఉందంట, కాకరకాయ తీగా ఉందంట, స్నానం చేసేప్పుడు సబ్బు గుర్తు రావట్లేదంట, చేసాక గోచి గుర్తు రావట్లేదంట. ఫుల్ కన్ఫ్యూజన్. అవునన్న, ఆడు చెప్పింది నిజన్నన్న. అంటే గోచి పెట్టుకోవట్లేదా? అబ్బా, అది కాదు అన్న. అది కాదురా, ఇంతకు ముందు నాకు ఎప్పుడు పిల్లని అడిగిన అలవాటు లేదు. సరే, ఎప్పుడు అలవాటు అవుద్ది? పిల్ల అడుగుదాం. సరే అలవాటు అన్నట్టు రై, తెల్లారనివ్వండి రా, తెల్లారనివ్వండి. అలాగే అలాగే. రండి రండి. ఏమిటి విశేషం? మిమ్మల్ని కలవడమే ఓ విశేషం. టౌన్ కి ఏదైనా పని మీద వెళ్తున్నారా? పనికి వెళ్ళటం కాదండి, పని మీదే వచ్చాం. అలాగా, రండి రండి, లోపల రండి. చెప్పరా? నేనా? నువ్వే చెప్పు. నేనేం చెప్పను? నేనేం చెప్పను? ఏమిటి చెప్పండి. అయ్యా, నా పెద్ద కొడుకు ఆది గురించి తమరు ఏమనుకుంటున్నారు? అదేమిటి అలా అడుగుతారు? మీరు మా కుటుంబంలో ఒకరనే అనుకుంటున్నాం. స్వర్ణ నోరెత్తితే మీ గురించే మాట్లాడుతుంది. ఆ టైంలో ఆది గురించే మాట్లాడుకుంటారు? ఏ ఉద్యోగానికి వస్తే చేసేది కూలి పనే, అసలు చదవనేది అప్పలేదు కదా. ఇప్పుడు ఎందుకు కథంతా? ఆకలిని ఒక్క మాట అంటే చాలు, 10 మైళ్ళు వెళ్ళి ఒక బన్నైనా తీసుకొస్తాడు. ఎడు తిరిగి ఆలోచించిన మంచోడు. నాకు అర్థం కావట్లేదు, తెలియక మేమేమన్నా తప్పు చేశామా? అయ్యో, అటువంటిదేం లేదండి, మేమే చాలా తప్పులు చేశాం. కానీ ఇప్పుడు కాదు, చివరి వరకు మేము మంచోడుగానే ఉంటాం. కావాలంటే ఏ దేవుడి ముందైనా ఒట్టేసి చెప్తానండి. ఏదైనా ఉంటే దాచకుండా చెప్పండి. నేను తిన్నగా విషయానికి వచ్చేస్తున్నా. నా కొడుకు ఆదికి మీ అమ్మాయి స్వర్ణని పిల్లని అడడానికి వచ్చాం. క్షమించండి, అది జరగదు. మీరే మమ్మల్ని క్షమించాలి. మేము మీ కుటుంబంలో ఒకరం కావడంతో ఆ చనువుకి స్నేహానికి హద్దెంత తెలుసుకోకుండా తెలియక అడిగాం. దయచేసి అపార్థం చేసుకోకండి. వెళ్ళొస్తాం. ఒక్క నిమిషం,
మా అమ్మాయికి ఇదివరకే పెళ్ళైంది. కళలో కూడా మర్చిపోలేని ఎన్నో సంఘటనలు నా కుటుంబంలో జరిగినాయి. ప్రసాద్ వయసులో గోపినాథ్ అని నాకు కొడుకుండేవాడు. అప్పులు చేసి మరీ వాణ్ణి ఎంబీఏ చదివించాను. చదువు పూర్తిగాకనే వాడు తిరిగి వచ్చి రాయుడు గారి కంపెనీలోనే ఆయన ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసుకునేవాడు. వాడు వచ్చాకే కంపెనీ అభివృద్ధి చెందిందని ఆయన సంబరపడి తన కూతుర్నివ్వటానికి కూడా సిద్ధపడ్డారు. సంబంధము మాట్లాడారు. రాయుడు గారి కొత్త ఎస్టేట్ కొనటం కోసం బ్యాంకులో పెద్ద మొత్తాన్ని తీసుకుపోయిన నా బిడ్డ తిరిగి మళ్ళీ రాలేదు. వాడు చదువుకునే రోజుల్లో ఏ అమ్మాయితోనో సంబంధం ఉందని, ఆ అమ్మాయితో లేచిపోయాడని చెప్పారు. కానీ నేనది నమ్మలేదు. ఊరంతా శుభలేఖలు పంచాక పెళ్ళాగిపోయింది. ఆ షాకులో రాయుడు గారి భార్య చనిపోయింది. రాయుడు గారి అమ్మాయి జీవితంలో ఇక నేను పెళ్ళే చేసుకోనని పట్టుపట్టింది. ఆ రోజు నుంచి రాయుడు గారు నన్ను శత్రువులా చూడటం మొదలెట్టాడు. వ్యవసాయంలో అంతా నష్టమే, అప్పులు చూస్తే ఎక్కువైపోయినాయి. ఆ కష్ట నష్టాల్లోనే స్వర్ణకు మంచి సంబంధం చూసి పెళ్లి ఏర్పాట్లు చేశాను. నీ కొడుకు మూలంగా నా కూతురు పెళ్లి ఆగిపోయినప్పుడు నేను పడ్డ అవమానం నీకు తెలియాలి. నా కూతురికి తాళియోగం లేనప్పుడు నీ కూతుర్ని సుమంగళిగా బతకలేవను. అది జీవితాంతం విధవగానే బతకాలి. అయ్యా నన్ను చంపదయ్యా, నాకు పెళ్ళవద్దు, నాకు నా ప్రాణమే ముఖ్యం, నన్ను వదిలేయండి అయ్యా. అయితే నేను చెప్పించే, నువ్వు కట్టిన తాళిని నువ్వే తెంచేసిపో. ఇంత జరిగిన తర్వాత కూడా దీని మెడలో తాళి కట్టడానికి ఎవడైనా వచ్చాడు? ప్రేమిస్తాడా? తనతో మాట్లాడాలి, మనసు తెలుసుకోవాలి. నీకు పెళ్ళేనా అమ్మా అని ముద్దుగా అడగాలి. అరే అదేం చేయకుండా ఊరుగా మందు కొట్టి బాధపడితే ఏం వర్కౌట్ అవుతుంది బ్రదర్? అసలు గుండె పగిలిపోయి ఉంటాను. నేను ప్రేమిస్తున్నాను సినిమాలలో రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకుంటారనుకుంటే నన్ను దేవదాసం చేశారు. నాకు మాత్రం ఇట్టే ఎందుకు జరిగింది? అప్పుడే గడ్డం మీద చేసేసావా? ముందు ముందు పెరుగుతుంది చూడు. మర్రి ఊళ్ళకి మళ్ళీ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆ ఊళ్ళో పట్టుకుని టయం అని ఊగుతారు. అవకాశం ఉంటే నేను ఊగుతాను బ్రదర్. నా కోట తీసుకురారంటే నువ్వు ఫుల్ గా తగొస్తావా? మర్చిపోయాను. ఎందా ఏంటది, ఇందులో ఉగ్గు గిన్నెడు ఉంది, ఎవరు సరిపోతుంది? నీకోసం తెప్పించింది ఆడు తాగేశాడే.
నన్ను చూడగానే కొట్టాలనిపిస్తుందా? అని కాదురా. ఎందుకు? వీళ్ళిద్దరు కూడా కలిపి నేనే తాగేస్తున్నాను. మళ్ళీ ఈడికి ఎందుకు కొత్త అలవాటు? నా బాధను అర్థం చేసుకో నాన్న. గొడ్డలతో నరికినట్టు నాకు మొక్కలు సెక్కలైంది. దీనికి అందరికీ కారణం రే నీ రాయర్రా. అదే నాన్న, ఆ సాపసేవ గారి కొడుకుని కనిపెట్టి అన్ని చంపుతాను. ఆ తర్వాత నేను తాగి తాగి చస్తున్నా. చావుడా, నేనే నిన్ను చంపుతాను. రోజుడా ఇంకోసారి తాగొచ్చావంటే నువ్వు నా కొడుకువే కాదు. అయితే ఇవాళ నుంచి నువ్వు కొడుకునే తండ్రిని. రే కొడక, నా ముద్దు కొడక, నా చిన్న మొదలు పెట్టారా? మొదలు పెట్టారు. ఈ రాత్రి అంతా అబ్బా కొడుకులు బాగోతుంది తప్పదు. ఓడిపోయినందుకు మందు కొట్టచ్చావా? కొట్టానంటే నా బాధ నీకు తెలియదురా. ప్రేమించిన వాళ్ళందరికీ తెలుసు. నువ్వు ప్రేమించావని చెప్తే నవ్వుతారు. ప్రేమలో ఓడావంటే పడి పడి నవ్వుతారు. నిన్నెవరు ప్రేమిస్తారా? అడగాడిలా ఇంత వయసు వచ్చాక వెళ్ళి పడుకో, దున్నపోతా. ఇప్పుడే అడ్డగాడుతున్నా, మళ్ళీ దున్నపోతా. ఇక మన కొంపలో ఇట్లాంటి పాటలే వినపడుతూ ఉంటాయి. ఎక్కువగా లవ్ చేసింటాడు అందుకే బాధపడతా. ఈ పెళ్లి ఎట్టగైనా చేయాల్సిందే. నేను చెప్తా వినండి, రాయుడు గారి కూతురు పెళ్లికి ఒప్పుకుంటే ఈ పెళ్లి జరుగుద్ది. రాయుడు గారు జరిగిందంతా మర్చిపోతారు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదంటే ఈ పెళ్లి అసలు జరగదు. వినపడదు కానీ ప్రేమగా పిలిస్తే వినిపిస్తుంది. నువ్వు ఐ లవ్ యూ చెప్పావంటే టక్కని వినిపిస్తుంది. ఏదో ఒక్కసారి చెప్పు. ఏ ఎగతాళిక ఉందా? మొదటి నుంచి నువ్వు నాతో గొడవ పడుతూనే ఉన్నావు. ఇప్పుడు కూడా గొడ్లని అడ్డం పెట్టి నువ్వు కావాలనే నా కారు ఆపేశావు. గొడ్లకి తెలివితేటలు ఉండవు. మనం అదిలిస్తే దారిస్తాయి. మనమే ఎవ్వరికీ దారివ్వకుండా అడ్డంగా నించుంటాం. ఎప్పుడో నీ పెళ్ళి ఆగిపోయింది, అడెక్కడికో పారిపోయాడు. నువ్వు పెళ్ళే చేసుకోవాలని ఒంటికాల మీద నించాలా? అట్లాంటిదే ఇది కూడా. నీ అందానికి అహంకారానికి, నరసింహరాయుడు కూతురనే నీ అంతస్తుకి గంతకు తగ్గ బొంతలా ఎవడో ఒకడు దొరకపోతాడా చెప్పు. నువ్వు అను మాట్లాడతాను. నాకోసం పెళ్లిళ్ళ బ్రోకర్ అవ్వకర్లేదు. అవును, అయినా నా పెళ్లికి నీకెందుకు అంత శ్రద్ధ ఉండదా? నీకు పెళ్ళై పిల్లలు పుట్టగానే ఎత్తుకుని ముద్దాడుదామని ఆ చూపేటి. నువ్వు ఇట్ట పెళ్లి చేసుకుని అంటాం వల్లే అక్కడ ఆడదాని బతుకు బండలు చేశాడు నీ తండ్రి. ఎవడైనా తాళి కడితే ఆయన చంపేస్తాట. అది కూడా చూద్దాం. నా అన్న ఆది ఆడే ఆమె చేసుకోబోయేది. పోయి నీ అబ్బకి చెప్పు. నువ్వు అనుకున్నట్టు ఆ పెళ్లి చేయలేవు. ఆ అమ్మాయికి ఒకడు తాళి కట్టాడు, అది రిజిస్టర్ కూడా అయ్యింది. అతను బతికుండగా ఇంకొకడు తన మెళ్ళ తాళెలా కడతాడు? అది చట్టరీచా నేరం. వాడేవో తాళి కట్టడం, మీ నానేమో దాన్ని తెంచేయమండం, ఊరంతా చూస్తుండగా ఆ తాళిని తెంచేయడం, దాన్ని నేరమండ్రే. అది మగతనం కాదు, పొగరుబోతుతనం. వాడి ఎముకలు విరిచి వాటితోనే వాడి భరతం పడతాను. వాడి సంగతి చూస్తాను, మీ నాన్న సంగతి చూస్తాను. పో 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 పో, ఆగద్దు. రెండు ఒకే కలర్లో ఉన్నాయి. మీరండి ఇక్కడ మీటింగ్ పెట్టారు, అంత స్పీడ్గా వదండి. మనిషికో మాట కొట్టుకో దెబ్బ అన్నారు. బాబాయ్ బాబాయ్, అమ్మ కొడుతుంది బాబాయ్. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? పో లోపలికి పో. ఏపన్నా, నేను ఇక్కడికి రావద్దని చెప్పానా? పో లోపలికి. ఎవడో కుర్రాడు అవుట్ తీసుకొచ్చి దాని మీద పెట్టాడు. అది తెలియక మా నాన్న వచ్చి దాని మీద తర్వాత తర్వాత ఏముంది, పైకి వెళ్ళి మా నాన్న పైకే పోయాడు, తిరిగి రాలేదు. తెలివి తక్కువ. తండ్రి చావు గురించి నవ్వుతో చెప్తావా? నవ్వురాదా మరి, ఎవడైనా కింద చచ్చి పైకి వెళ్తాడు, మా నాన్న పైనుంచి పైకే పోయాడు. నవ్వురాదా మరి, నవ్వురాదా. సాదు, మనం వెతికే పాత పెళ్లి కొడుకు అడుగు. ఆగాదు, నేను ఇళ్ళని బయటికి పంపిస్తాను, ఆ తర్వాత నువ్వు చూసుకో. గుణశేఖర పులా, ఏం చెట్టొచ్చావు ఊరికే నిన్ను చూద్దామని? అలాగా కూర్చో, చేయొద్దు. రెండు చేతులు వేయడానికి వాళ్ళు వచ్చారయ్యా. ఏం నువ్వు అనేది? రాయుడు గారు నిన్ను చూడటానికి వచ్చారు. ఏంటి రాయుడు గారా? నన్ను చూడటానికి? త్వరగా వెళ్ళు, నీ వదిలి నేను ఆడతాను. వెళ్ళు వెళ్ళవయ్యా. ఏమాటరా లోపల బయట? లోపల బయట ఈ లోపల రౌండ్ వేస్తారు. ఏంటి రా కొడేస్తున్నా? లోపల పోండి, నీళ్ళు వేయండిరా, వేయండిరా. ఎస్కూస్ మీ, నా పేరు ప్రసాద్, హరిప్రసాద్.
మిమ్మల్ని చూడడానికి వచ్చాను. ఏంటి విషయం? దీని మీద సంతకం చేయండి. ఎవరు మీరు? నేనెందుకు సంతకం పెట్టాలి? కట్టమంటే కట్టింది, తెంచమంటే తెంచింది మీరేగా. ఇప్పుడు అర్థమైందా? పెట్టండి. పెట్టనంటే? దీని మీద నువ్వు సంతకం పెట్టకపోతే నీ తలరాత మీద నేను సంతకం పెట్టాల్సి ఉంటుంది. మర్యాదగా పెట్టు. గుణసాగర్ అవుటే. ఆ మ్యాటర్ మాకు తెలుసులే, అక్కడ సౌండ్ అయ్యిందిగా. వస్తానమ్మా. సాంబసవయ్య గారు అమ్మాయికి విడాకులు ఇస్తున్నట్టుగా సంతకం పెట్టించాడు. స్వర్ణం చేసుకోబోయేది ఇంకెవరో కాదు, నా అన్న ఆది. స్వర్ణ చేయి పట్టుకుని అగ్ని చుట్టూ తిరిగేటప్పుడు మా అన్నయ్యకి అండగా నీకు అడ్డుగా నిలబడబోయేవాడు ఈ గుణశేఖరే. పెళ్ళాపడానికో గొడవలు పెట్టుకోవడానికో అక్కడికి రావద్దు. కలతలు నిండి నా కుటుంబంలో ఈ కళ్యాణం జరగనిపడి కాదని వస్తే దేనికైనా ఒక అంతం ఉంటుంది, అది మీకైనా కావచ్చు. ఇలాంటి శబ్దాలు చేసి వెళ్ళేటప్పుడు ఇలా లూజ్ మోషన్స్ లో వెళ్తేనే భయపడతారు. కుక్కలంటే పడ్డాయో, పోరాడే. ఒక మొగడు స్టైల్ గా నడిచెళ్తుంటే మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఈర్ష్య. చాలా సంతోషంగా ఉందండి. ఒక గింజ కూడా వృధా కాకుండా పొలంలో ఇంత పంట పండటం చూసి చాలా ఏళ్ళైంది. ఈ మట్టికి మీరంటే ప్రేమ అనుకుంటాను. మరి ఒక విషయం గుర్తుంచుకోండి, మట్టిలో వేసిన ఏది వృధా కాదు. అవునవును, మట్టి గురించి మా నాన్నకు తెలిసినందుకే ఇంకెవరికీ తెలియదు. ఎందుకంటే తాగి పడిపోయేది ఆ మట్టి మీదేగా. నేను ఎంత తాగినా మట్టి మీదే పడుకున్నాను, మట్టి లోపలికి పోలేదు కదా. అది ఈ గోవిందర్ కంట్రోల్. బాబు వెళ్ళిన పని ఏమైంది? అంతా మనం అనుకున్నట్టే జరిగింది. ఈ శుభవార్త అన్నకు చెప్పాలి. ఎక్కడ ఆదర్శ ప్రేమికుడు? రోజు గొడ్డు గాయడానికి వీసీ పనేం కాదు. గొప్ప గొప్ప వాళ్ళంతా గొడ్డు కాసే గొప్పవాళ్ళు అయ్యారు. నా చిన్నతనంలో గొడ్డు కాసేటప్పుడు నేను పాటలు కూడా రాశాను తెలుసా? ఏది నాలుగు ముక్కలు చెప్పు చూద్దాం. వదులుతా. గడ్డి తిని పాలిచ్చు దేవుడి గొడ్డు, జున్ను వెన్నెలనిచ్చు అమ్మ మన గొడ్డు, పొలం దున్ను రైతన్న తోడు ఈ గొడ్డు, బండ పనులు చేసైనా కాపాడు నోయ్ బడ్డు. ఇది నువ్వు రాశావు? ఏంటి నా మీద డౌటా? ఇప్పుడు కొత్తగా ఉండదు యాక్టింగ్ లో చూస్తావా? దేవుడా దేవుడా తిరుమల దేవుడా, నోడుడా నోడుడా న్యాన్ పక్క దేకోడా. ఆల్ లాంగ్వేజెస్ లోపలికి తన్నుకొస్తాయి. వారాయ్ నీ వారాయ్ లక 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 లక. ఏంటి ఎత్తుకుతున్నావు? ఇక్కడ ఓ పెద్ద కర్ర ఉండాలి. కర్ర ఎందుకు? నడి నెత్తి మీద కొడితే ఓపెన్ అవుతుంది. దాన్ని ఎందుకు ఓపెన్ చేయటం? ఆలోచించే పాట చూడాలని ఆశ. అయ్యో ఆలోచన రా బొంద. ఇది గోవులు గోపాల చంద్రముఖి సినిమాలు చూసి నేను రాశా. ఈ చెట్టు పేరేంటి? ఏదో పెద్ద తెలియనట్టు చింత చెట్లు. అయితే అందరినీ చుట్టాలన్నమాట. అది ఏమైందా? Thank you.
నువ్వు పెళ్లి చేసుకోకపోవడం వల్ల మీ నాన్న ఇలా రెచ్చిపోతున్నాడు. ఇక ఈ ఆటలు సాగనివ్వను. ఆపేరే వాయించండి మేళాలు. చాలేదంటరా మాణిక్యం అడలే. చెయ్యొద్దా, మీకు బలవంతంగా తాళి కట్టినోని వదిలేయమంటారా? అయ్యో అన్నగారు, మీకు దండం. బలవంతంగా కాదు, ఆవిడ నన్ను ప్రేమిస్తోంది. ఆవిడ ఇష్టంతోనే తాళి కట్టాను. మా ఆవిడకి నాకు బ్రహ్మాండమైన లవ్వు కదూ ఆవిడ. ఏం కూసావురా? ముక్కలు ముక్కలుగా వారు చెప్పింది నిజమే. మేమిద్దరు ప్రేమించుకున్నాం, నా ఇష్టంతోనే వారు నా మెళ్ళ తాళి కట్టారు. సీతమ్మ, మీరు నేను వద్దని చెప్తున్నా వినకుండా ఏవైనా చేశారు, తర్వాత మీ ఇష్టం. నమ్మకరా, ఆ సమయంలో అమ్మాయి కనుక అట్లా మాట్లాడి ఉండకపోతే అక్కడ ఎంతమంది ఉన్నారు? తలా ఒక వేటు వేసి ఉంటే నీ బాడీలో ఒక్క ముక్క కూడా మిగిలేదు కాదు. నీ అదృష్టం రా, వాళ్ళు కనుక వదిలేశారు. అదే కనుక నేను అమ్మాయి తండ్రి ఏంటి, నిన్ను అక్కడికక్కడే నరికెచ్చేవాడిని. నాకు తెలియగడుగుతున్నాను, నువ్వు నాకబ్బావా దానికబ్బావా? నువ్వు ఏం చెప్పరా, ఆ అమ్మాయి మెల్ల ఉడతాళ్ళగా నువ్వు తాళి కట్ట పెద్ద తప్పు. నీ కొడవేంట్రా? నేను చెప్తాను, వీడు మూగ భాషలో ఏమంటున్నాడంటే, రాయుడు తాళిని కత్తిరించాడు, మా తమ్ముడు తాళిని కట్టినాడు అంటున్నాడంతే. ఏమ్మా, రై, నీ మైక్ అంటకు రిపేర్ అయింది కదా, ఇంకెందుకు కీ 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 అన్నట్టు గించుకుంటావు? నొరమసుకుచ్చా, కూర్చో కూర్చో. రాయుడు ఇప్పుడు మీ ముగ్గురిని ఏం చేస్తాడు? అసలే కంటి సైకితో కట్ట సాధించే వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మూసుకోరా, మాకు తెలుసు అమ్మా, నాకు ఇప్పుడు రెస్ట్. నీకు జరిగింది చాలరా, ఏమంటే ఇది కాస్త నోరు పెద్దండి, వృద్ధానికి సవాల్ చేస్తాడు. ఎట్టాగే ఒంగోలు బస్ స్టాండ్ లో ఒక ఆరు రౌడీతో గొడవపడి అది కొట్టిన దెబ్బలకి 6 రోజులు ఆసుపత్రిలో పడ్డాడు. 6 రోజులు లూజ్ మోషన్ సైకిల్ సావలేదు. ఈ దెబ్బకి ఇంత నర్సులు పారిపోయారు తెలుసా? అన్నట్టు మీకు ఎక్కడ తెలుస్తుంది? నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సమస్య ఏదైనా వస్తే కొందరు కొట్టి మాట్లాడతారు, నేను కొట్టిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మామూలుగా మాట్లాడడానికి వచ్చాను, కారణం నా కూతురు. నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఓడిపోలేదు, ఇది ఓటమని నేను అనుకోవటం లేదు. కట్టుగుడ్డలతో ఈ ఊరొచ్చిన నేను ఇవాళ ఈ స్థాయికి ఎదగడానికి కారణం నా తెగింపు. తెగింపున్న మగాళ్ళంటే ఈ నరసింహరాయుడికి ఎంతో ఇష్టం. నా కూతురు పెళ్లి ఆగిన తర్వాత నా స్వభావం మారిపోయిందన్నమాట. నిజమే, ఇప్పుడు తనిష్టంతోనే ఒకరికి భార్య అయిందని విన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. మనస్ఫూర్తిగా నేను ఒప్పుకున్నానని చెప్పడానికే వచ్చాను.
ఇది నరసింహరాయుడు కూతురు పెళ్లి. బ్రహ్మోత్సవంలా ఘనంగా జరుగుతుంది, సాంప్రదాయ పద్ధతిలో సలక్షణంగా జరుగుతుంది. అంతేకాదు, ఈ పెళ్లితో పాటు సాంబశివయ్య గారి కూతురు పెళ్లి జరుగుతుంది, అది కూడా నేనే జరిపిస్తాను. ఏం సాంబశివయ్య గారు, చాలా సంతోషమయ్యా. ఏంటి బాబా అలా అంటారు, చాలా సంతోషం. ఏమిటండి మీరు చుట్టరికం కలిసిందిగా. దిల్లున్న మగాడు రెండు సార్లు తాళి కట్టచ్చు. పులి అయ్యా, పులి అన్న పేరు మార్చి ఎలికి అని పెట్టారయ్యా. అలాగా అవునయ్యా. ఎలక పాండు వెళ్ళిరానా, చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. పెద్ద మనిషి పెద్ద మనిషిరా. అయ్యయ్యో, బంపర్ లాటరీ వచ్చింది కదా, మొహం వట్ట పెడతాటి. ఆ బంపర్ లాటరీని నువ్వే ఉంచుకో ప్రసాద్. ఇప్పుడు మనవాడు ఏమంటాడంటే, ప్రసాద్కి అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆస్తి అంతా ఈ పులిపాండు పేరు మీద రాసి మనం ఊరు వదిలిపోదాం అంటున్నాడు, అంతే కదమ్మా. ప్రసాద్, అన్ని సమస్యలు తీరుతున్న సమయంలో నువ్వు ఇట్లా చేయొచ్చా? సమస్య ఏమీ తీరిపోలేదు, ఇప్పుడే మొదలయ్యింది. తన మెళ్ళో నేను తాళి కట్టింది రాయుడి మీద కోపంతో. తన ఇష్టంతోనే తాళి కట్టారని ఎందుకు చెప్పిందంటే, కత్తులు పట్టుకునిచ్చిన అంతమంది నుంచి నన్ను కాపాడడానికి. అదేంటంటే తనెందుకు నిన్ను కాపాడాలి అంటున్నాడు, అంతేగా. చూసారా, మనసులో ఏ ప్రేమ లేందే, ఏ ఆడపిల్ల నోరు తెరిచట్ట అందరా. నాన్నోయ్, మనమేంటో మన బతుకేంటో మనకు తెలుసు. ఊరొదులు ఊరొచ్చామని గతం తెలియకుండా పోతుందా? ఆలోచించునాన్న, తనెక్కడా నేనెక్కడా. తనెక్కడుంటే మనకేంట్రా, ఈ ఊళ్ళో అమ్మాయి మెళ్ళో తాళి కట్టే మగాడే లేడు. నువ్వు అక్కడ ఉన్నావు అందుకే కట్టావు. నువ్వెన్ని చెప్పినా నా మనసు ఒప్పుకోవడం లేదన్న. వాడనేది ఏంటంటే, చూడు ప్రసాద్, నీకు బుద్ధి చెప్పేంత తెలివైనవాడిని కాదు నేను. ఎందుకంటే రెండో క్లాస్ తప్పినోడిని, నువ్వు తెలియగలవి చదువుకున్నోడివి, నాలుగో క్లాస్ ప్యాస్ అయింది కూడా ఇట్లా మాట్లాడచ్చా? నువ్వే చెప్పరా. నేను ఒక మాట చెప్పనా, మీ ఇద్దరూ పిలిచే నాన్న అనే పిలుపు వింటూ బతుకుతున్నానరా నేను. కళ్ళ ముందే కట్టుకున్న దాన్ని, కన్నబిడ్డల్ని పోగొట్టుకున్నవాడిని, నేను చచ్చే వరకు ఆ ఒక్క బాధ చాలు నాకు. మీ ఇద్దరిలో ఎవరు కంట తడిపెట్టినా తట్టుకోలేనురా నేను. పాపం ఆదిగాడు ఆ అమ్మాయి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, అన్నీ కలిసి వస్తున్న సమయంలో అన్న పెళ్లికి నువ్వే అడ్డు రావచ్చా? ఆలోచించు. ఇంకేం మాట్లాడకుండా నువ్వు ఈ పెళ్లి కొప్పేసుకో. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఉంటే నేను చచ్చేదాకా ఆనందంగా బతుకుతాను. గోపయ్యా, గోపయ్యా. అయ్యా, మన సీతమ్మకి పెళ్లి నిశ్చయం చేసుకుని వచ్చాను. చాలా సంతోషం అయ్యా. పెళ్లి కొడుకు ఎవరయ్యా? అమ్మాయికి నచ్చిన వాడే. ఊళ్ళో వాళ్ళందరికీ శుభలేఖలు ఇచ్చి అమ్మాయి పెళ్లి రంగరంగ వైభవంగా చేయాలి. రేపటి నుంచి మీ అందరికి పెళ్లి పనులే. చాలా సంతోషం అయ్యా. అందుకున్నవా అందుకున్నవా అగలిని
అల్లుకొనవా అల్లుకొనవా మల్లె పూలు వారే వారవా అల్లుకొనవా అల్లుకొనవా పగలిని అందాలే కనవా రాణిగారు అంతఃపురానికి రావడానికి రాజుగారు ఎవరిని అడగక్కలేదనుకుంటా? ఏంటో అంతా నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వేమో నన్ను లవ్ చేస్తున్నావంట, నువ్వు మీ నాన్నకి చెప్పడం, ఆయన వచ్చి మనంతో మాట్లాడడం, ఏదేదో జరిగిపోతుంది. అవును, ఉన్నటువంటి నీకు నా మీద ప్రేమ కలిగిందేంటి? కలిగింది. ఇంకొకరి జీవితానికి అడ్డుపడకూడదని చెప్పడం వల్ల కలిగింది. నా వల్ల ఒక ఆడది కష్టపడుతోంది. నా పెళ్లి గురించి నాన్న కష్టపడుతున్నాడు. ఇన్ని సమస్యలకి నా పెళ్లే కారణం గనక కలిగింది. అనుకున్నా మనల్ని లవ్ చేయడం ఏంటబ్బా అని ఇప్పుడు బుర్రకెక్కింది. సమస్యల్ని తీర్చడం కోసం లవ్ చేస్తున్నావని ఎందుకు నవ్వుతున్నావు? ఎవరి బతుకు కోసమో నీ బతుకు పాడు చేసుకోకు. ఇలా మాట్లాడి నా మనసు కష్టపెట్టకండి. నేను ప్రేమించాను అంతే. ఎవనా? నేనెవరో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. నా ఫ్లాష్ బ్యాక్ కనుక పెట్టే ఊపిరి ఆగిపోతుంది, తల పగిలిపోతుంది, పగిలి చెల్లా చెదరవుతుంది. మా ఊరొచ్చి మేము ఎక్కడాని ఎవరినైనా అడిగితే ఎవరైనా తిన్నగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వదిలేస్తారు. దొంగ కేసులే, అక్కడ ఊసలనిక మేము పడుకునేది. మా వరకు అదే మా ఇల్లు, ఎప్పుడూ పోలీసులు కాపలా ఉంటారు. మేము మంత్రులంటూ ఉండమే. ఇప్పుడు అర్థమైందిగా మా బతుకులేంటో. నేను నీకు ఏ విధంగానూ తగిన వాడిని కాదు. నీకు నాకన్నా మంచి పొగుడు దొరుకుతాడు, అర్థం చేసుకో. నన్ను వదిలే. ఇప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు మజా అను, నేను గుడ్ బై అంటాను. ఒక్క నిమిషం, ఇది మీరు కట్టిన తాళి ఇంకా నా మెళ్ళలోనే ఉంది. పువ్వులు ఇచ్చిన వాడినే భర్త అనుకునే ఈ ఊళ్ళో గుళ్ళో నాకు తాళి కట్టి ఇప్పుడు వెళ్ళిపోతారా? ఇప్పుడు చెప్తున్నాను, నా దృష్టిలో జరిగింది పెళ్లి కాదు, నేను కట్టింది తాళి పొట్టు కాదు. పిచ్చిదారులా మాట్లాడుతున్నావు. నేనేగా కట్టింది, నేనే తెచ్చేస్తాను. ఇది మీరు ఎలాగైనా కట్టొచ్చు, కానీ తీసే హక్కు మీకు లేదు. ఇది నా మెళ్ళలోనే ఉంటుంది, మీరు ఉన్నంత కాలం ఉంటుంది. మీ నూరేళ్ళు జీవితం కోరుకుంటూ ఇది నా మెళ్ళలోనే ఉంటుంది. ఎరా, ఒక అమ్మాయి మెళ్ళ తాళి కట్టేసి తనకి నీకేం సంబంధం లేటుగా తిరుగుతున్నావు, ఏంటి ఉద్దేశం? లేదు నాన్న, ఏదో ఊరికి వెళ్ళాను అంతే. ఏంట్రా ఊరికనే? అది పెళ్ళే కాదు, దాని మెళ్ళ తాళే కాదు, అది నేను కోపంలో కట్టిన తాడు అంటావు. ఈ మాట నువ్వు 100 సార్లు అన్నావు. ఇలా చూడు నాన్న. బాబు, ఇది జీవిత సమస్య, ఆలోచించి నిర్ణయం తీసుకో. నా క్లయింట్ ఉద్దేశం ఏంటంటే, ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటేనే నా పెళ్లి జరుగుతుందని ఆవేశంతో, ఆరాటంతో, ఆక్రోశంతో అంటున్నాడు, అంతేనా? మీరు చెప్పిందే తను చెప్పింది. అదెవరో?
కోపంతో నేను తాళి కట్టిన పెళ్ళం. రేయ్, వీడి అమ్మాయిని పెళ్ళామని ఒప్పుకున్నాడరా? ఈ మాట ముందే చెప్పాడవచ్చు కదా. పోయిందో, నువ్వు నన్ను మాట్లాడిస్తేనేగా వచ్చే దగ్గర నువ్వే మాట్లాడుతున్నావు. అంత గట్టిగా వాటేసుకోకండిరా. ఆడ ఒప్పుకుంటే సరిపోద్దా? తండ్రిని ఒప్పుకోవద్దా? ఇదేంటి కొత్త ఫిట్టింగ్ లా ఉందే? ఫిట్టింగే. ఈ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే వీళ్ళిద్దరూ నా ఫిట్టింగ్ ఒప్పుకోవాలి. మళ్ళీ ఇదే ఫిట్టింగ్? ఏంటంటే అలవాటు ప్రకారం పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళిద్దరు మధ్య నేను పడుకోవాలి. ఈ ఫిట్టింగ్ పెట్టేవాడు పెళ్లి ఎందుకు చేసావు? చూడు, నీకు ఒంటరిగా పడుకోవడానికి భయంగా ఉంటే నా దగ్గరకు వచ్చి పడుకో. అంతేగాని వాళ్ళిద్దరు మధ్యలో పడుకుని ఎందుకు భయపెడతావు? నీ పక్కన పడుకోవడం కంటే దోమలు కొడుతున్నా గొడ్ల పాకలు పడుకోవడం మంచి. తమాషాకి తమాషాకి. ఇది మీ అమ్మ నీ పెళ్లి కోసం ఎంతో ప్రేమతో కొన్నది. ఇది పెట్టుకుని పెళ్లి కూతుర్లా అలంకరించుకుని మీ అమ్మ ఆశీర్వాదం తీసుకో. ఇదిగో అమ్మా, మహాలక్ష్మిల పీటల మీద కూర్చోబోయే నిన్ను చూసి మీ అమ్మ ఆత్మ ఎంతో సంతోషపడుతుంది. ఏడవ తల్లి, నీ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. అన్ని సీతకి ఇష్టమైన పళ్ళే మామయ్య, మన తోటలో తీసుకొచ్చాను. సీతకి పెళ్లికలు వచ్చేసింది, ఇప్పుడు మీకు సంతోషమేగా? సంతోషం కాదా మరి? మావయ్య కాఫీ తీసుకురామా. బాబా, బాబా మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను. ఈ సమయంలో అది చెప్పకూడదని నాకు తెలుసు. తెలిసి చెప్పకుండా ఉంటే నా అక్క కుటుంబానికి నేను ద్రోహం చేసిన వాడవుతాను. అన్నీ ఆరా తీశాను, నిజమని తెలుసుకున్నాకే ఇక్కడికి వచ్చాను. చెప్పవయ్యా. బావా, సీతకి మీరు చూసిన పెళ్లి కొడుకు అతని వాళ్ళు పేరు మోచిన దొంగలని విన్నాను. ఏదో ఒక పథకంతోనే ఇక్కడికి వచ్చానని నేను అనుకుంటున్నాను. మీరు ఆలోచించండి. ఇందులో ఆలోచించాల్సింది ఏమీ లేదు. నువ్వు విన్నది నిజమే. అబ్బాయి అమ్మాయితో అన్ని విషయాలు చెప్పాడు. అమ్మాయి చెప్తేనే నాకు తెలిసింది. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా చెప్పుండొచ్చుగా. వాళ్ళు ఆస్తికి ఆశపడే మనుషులు కారు. కష్టపడి బతకడానికి ఇక్కడికి వచ్చారు. పైగా అతన్ని కోరుకున్నది మన సీతే కదా. అసలు పెళ్లే చేసుకోను అన్న తను మనసు మార్చుకుంది. మామర్తి, మనలో ఎవరూ తప్పు చేయరు. నా మనసుకి మంచి అనిపించింది. ఇక ఆ తర్వాత వాళ్ళమ్మే దేవతలా తన్ని కాపాడుకుంటుంది. సీత భవిష్యత్తు గురించి మీరేం బెంగపడద్దు. తనకి నచ్చడమేగా మనకు కావాల్సింది. మీరు సంతోషంగా ఉంటే నాకు అదే 10,000. నీ మంచి మనసు నాకు తెలుసు బామర్ది. నువ్వే నీ మేనకోడలు పెళ్లి దగ్గరుండి జరిపించాలి. నాకంతగా చెప్పాలా? 10 రోజుల ముందే వస్తాను బావా. నీకు చెప్పాలా మాణిక్యం, మా అక్కయ్యని చేసుకున్న తర్వాతే మా బావకి ఊర్లో మర్యాద అంతస్తు పెరిగింది. నా అక్క కూతుర్ని చేసుకోవడానికి నాకంటే హక్కు ఎవరికుంది? ఈ ఆస్తికి నన్ను వారసుని చెయ్యాలా ఆయన? అలా చెయ్యకుండా ఎవడికో కట్టబడతాట. పందిళ్ళు వేయడానికి నేను ముందుగా రావాలట. రాయుడు గారి మాట అంటే మాటే, దానికి ఎప్పుడూ తిరగొండదు. ఆడు గనక తాళి కట్టాడో అల్లుడు గారిని చూసి మనం లేచి నుంచోవాల్సింది. అంతకన్నా ఊరేసుకుని చావడం మంచిది. మనిషిని అసలు ఆయనకే బుద్ధుంటే ఎప్పుడో నాకు ఇచ్చి చేసేవాడు. నన్ను కాదని ఎవడో చదువుకున్న వాడిని చూశాడు. ఏమైంది? వాడు డబ్బుగా చేసి పారిపోయాడు. సరే, అప్పుడైనా బుద్ధొచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు అనుకుంటే ఇప్పుడు నిజంగానే ఓ దొంగకిచ్చి చేయబోతున్నాడు. సీత ఎప్పటికైనా నాకే దక్కుతుందని ఇన్నేళ్లు పెళ్లి చేసుకోకుండా ఉన్న నేనేమన్నా పిచ్చాడా? ఈ పెళ్లి జరగదు. నిశ్చితార్థం జరగబోతోంది. నిశ్చితార్థంలో తాంబూలం మార్చుకొని ఆనందించని ఏమైనా చేసుకోని ఆ తర్వాత ఈ రాజారావుని కాదని ఆ ఇంట్లో ఏమీ జరగదు. ఓ చిన్న అగ్గిపుల్లె మాడ్చి మసి చేస్తుంది చూడు.
చెంగు చెంటే కర్ర దాని శ్వాస హద్దు దాట వద్దంటే గుండెలోని ఆశ ఏంటో మనం అనేది ఆ డైమండ్ నెక్లెస్ ఏంటి ఏంటి నెక్లెస్ కనపట్టలేదా అమ్మ మంది తీసింది ఎవరైనా సరే తిరిగి ఇచ్చేసేయండి. ఇన్నాళ్ళకి జరిగే ఈ ఆనందాన్ని దయచేసి చెడగొట్టకండి. ఎవరిని బయటకు వదలకండి. తీసిన వాళ్ళు ఎవరు ఇక్కడి నుంచి బయటకు పోలేరు. ఇంతమంది ఇక్కడ ఉంటే ఎంత ధైర్యం ఈ పని చేయడానికి? ఎవరిని వదిలిపెట్టకండి సార్. మర్యాదగా తీసిన వాళ్ళు తిరిగి ఇచ్చేస్తే మీ పరువు మీకు దక్కుద్ది. వజ్రం సామాన్యమైంది కాదు, వజ్రం. ఎంత ఉంటది అది? పది లక్షల మర్యాదగా తిరిగి ఇచ్చాను లేదా తోలు చేస్తాను. తిరిగిచ్చేసే ఇవ్వబ్బా. పంది కొక్కు, మర్యాదగా నువ్వు ఇచ్చావంటే తన్నులు తెరకుండా బతి కర్పూర పోసిన అది తీసుకెళ్ళి ఏం చేయాలో తెలియదు, ఎవరికి అమ్మాలో కూడా తెలియదు. అదే వీని టెస్ట్ చేయి. టెస్ట్ చేయండి రా, నా రక్తం మూత్రం అన్ని టెస్ట్ చేయండి. ఏంటి అందరూ బెదిరిస్తున్నారా? ఈ ఇంటి పుల్లి అనుమానిస్తున్నారా? ఎక్కువ వాక ఇట్లాంటి సందర్భాల్లో ఎవడు ఎక్కువ మాడతాడో ఆయనే ముందుగా చెక్ చేయాలి. వీడు మింగిన మింగుంటాడు.
అవునయ్యా మింగాను పొద్దునే కాలువ కట్టుకెళ్తాను మీరందరూ తలా ఉప్పులో తీసుకుని వచ్చి గెలుక్కుని మరీ చూడండి పెద్దవాడు కదా ఊరుకుంటే తప్పుడు కుదరకొస్తావు అయ్యా అయ్యా రాయుడయ్యా రాయుడయ్యా నేను ఇంట్లో ఏమేమి మింగానో వివరంగా చెబుతానయ్యా తమ దగ్గర గుమస్తాగా ఉన్నప్పుడు ప్రతి నెల 50 కొబ్బరికాయలు మింగేవాడిని సీతమ్మ తెచ్చిన హార్లిక్స్ బాటిల్లో 5 బాటిల్స్ మింగేవాడిని తమరు తెచ్చిన బ్రాందీలో 4 పెగ్గులు శుభ్రంగా కొట్టేసి దానిలో నీళ్లు నింపేవాడిని ఇదయ్యా మీ ఇంట్లో నేను మింగిని అయ్యా నా గుండెపై చెయ్యేసి చెప్తున్నాను నేను ఆ డైమండ్ నెక్లెస్ మింగలేసావే ఇదేంట్రా ఓ సైడ్ పొంగుకొచ్చింది గుండె ఆనందంతో పొంగి ఏది ఎంత పొంగిందో చూస్తాను చూపించి ఎందుకు ఏదో చూపించరా చూపిస్తారయ్యా చూపిస్తాను ఇదిగో భోజనాల్లో పెట్టరేమని ఒకే ఒక స్వీట్ దొంగతనం చేశాను ఇది ఈ రేంజ్ లో ఉంటుంది నా దొంగతనం చూడండి అయ్యా తాయిడు గారు అందరినీ చెక్ చేయమని మీరు చెప్పండి వేరే దారి లేదు అవునండి తప్పెవరు ఒప్పుకున్నప్పుడు అందరినీ చెక్ చేయాలి నాతో మొదలెట్టండి అయ్యయ్యో మగపెళ్లి వారంతా ఈ పక్కకు వచ్చేయండి లేదు సార్ పక్షపాతం లేకుండా అందరినీ చెక్ చేయండి ఎవరో అపార్థం చేసుకోకండి ఖచ్చితంగా అందరినీ చెక్ చేసే ముందు నన్ను చెక్ చేసుకోండి ఇదిగో చూడండి ఇదిగో జేబే లేదు నన్నా నన్ను చెక్కింగ్ చేయగరా నిన్ను మాత్రం ఎందుకు వదలాలి ఇదిగో చూస్తున్నాగా ఏం లేదు ఇటు జేబులో కూడా అన్న చూద్దాం జేబులో నేను తీలేదురా భయపడ్డావా ఆటలు బాటలు ఉంటే సరిపోతుందా కాస్త సరదా కూడా ఉండాలి కదా నేనే పని చేశాను అల్లుడుగా జేబులో వేద్దాం అనుకున్నాను చీకట్లో జేబులు మారిపోయి ఇదేం సరదానో గారు కాసేపు అందరినీ ఆదర కొట్టేశారండి రాయుడు గారు ఇంత సరదాగా ఉంటారని అనుకోలేదు అయ్యా మీ సరదా సంగతి ఏమో గానీ ఈ అమాయకుడిని ఒక ఆట ఆడించారు అందరం కలిసి బిర్యానీ తిన్నావా ఆకలేస్తుంది తినండి ఇటు కాదు అటో రండి అల్లుడు గారు ఇలా రండి కొంచెం నాతో రండి మీ ఇద్దరు వెళ్ళి భోంచేయండి వెళ్ళండి రండి రండి బాబు కాస్త తలుపు మూసే ఈ విషయం నీతో మాట్లాడడానికి నిజంగా నేను సిగ్గుపడుతున్నాను బాబు లోపలికి రా చూడు ఈ డబ్బు నగలు నాకున్న ఆస్తి మొత్తం నీకు సీతకే నాకున్నది ఒక్కగానొక్క కూతురు తన కోసం నేను ఏమైనా చేస్తాను ఎందుకంటే తను కంటతడి పెట్టకూడదు నీతో తను జీవితాంతం సుఖంగా ఉంటుందని ఆశించాను కానీ అర్థం కాలేదు మీ వాళ్ళ నుంచి నిన్ను దూరం చేయడం నా ఉద్దేశం కాదు కానీ నీకంటూ ఓ కుటుంబం ఏర్పడుతున్నప్పుడు వాళ్ళకి దూరంగా ఉండడం తప్పేం కాదు మీరేం చెప్పదలుచుకున్నారో అది సూటిగా చెప్పండి ఇది నువ్వు ఎలా అర్థం చేసుకున్నా సరే అంతమంది ముందు నువ్వు నీ వాళ్ళు అక్కడ అవమాన పడకూడదనే ఆది చేసిన తప్పు నేను చేసినట్టు చెప్పాను అవును అది చేసింది మీ అన్నే ఆ మాట ఆయన అన్నప్పుడు ఆది తీలేదన్నాను కదా నువ్వు మాట పడిపోయిందా లేక నాలుగు నోట్లో మడత పడిందా మరి ఆ నెక్లెస్ నీ జేబులకి ఎలా వచ్చిందిరా అదే అర్థం కాదు నిజంగా నేను తీలేదా నువ్వు దిగిపోతే అదే ఉంచుకొచ్చిందా పురాణి ఒట్టేయటం మళ్ళీ దొంగతనాలు చేయడం చిన్నప్పటి నుంచి నీకు అలవాటే కదా సరే నేను దొంగతనం చేయాలనుకుంటే నీ పళ్ళ మెళ్ళదు ఎందుకు చేయాలరా నాకు కావాలని ఆ ఇంట్లో వాళ్ళు ఈ దొంగతనం అంటగట్టారా నీకు దొంగతనం అంటగట్టం వల్ల వాళ్ళకేంట లాభం ఓహో నీ పెళ్ళందరి ఫోన్ అంటే నీకు పొడుచుకొచ్చిందే వాళ్ళకి లాభం లేకపోయినా నీకుంటదరా వాడుకున్న ఆస్తిని చూసి నీ మనసు చెదిరిపోయి ఉంటది నన్ను నాన్ను వేరు చేయాలనుకున్నావు అందుకే నువ్వే నా జేబులో నెక్లెస్ పడేసి ఉంటావు చేయాల్సింది నా మీద వేస్తున్నావా Hey!
ఊరికే బెదిరిస్తున్నాడు, ఎంత దూరం పోతాడో చూద్దాం. రేయ్ నేను పోతాను, నాకెవరు లేరురా. పోనీ, ఎక్కడికి పోతాడు పోనీ. రే ప్రసాదు, ఏంట్రా ఇది? రే అది ఆగరా. మేము ఇద్దరం ఎన్నోసార్లు గొడవపడ్డా, రక్తం గారెట్టు కొట్టుకున్నాం. అది సర్లే, అది ఆ రోజే మర్చిపోయేవాళ్ళ. నాన్న పిలిచాడు, నేను పిలిచాను, అయినా ఆడి బాటికి ఆడు వెళ్ళిపోయాడు. బాబు ప్రసాదు, ఫస్ట్ టైం తాగేటప్పుడు అలా గటగటా తాగకూడదయ్యా. నీ బాధని చెప్తూ నాకు పోయి నీ గోడింటూ నేను తాగుతా. నాకు బాధగా ఉందిరా సన్నాసి, నాకు 10 ఏళ్ళు ఉంటాయి. అనాథాశ్రమంలో జ్వరం వచ్చి పంచేలేక పడిపోతే వాడు నన్ను కట్టేసి కొట్టాడు. ఆ దెబ్బలకి నొప్పితో నేను ఏడవటం చూసి ఉల్లిపాయలు కోసే కత్తితో వాడిని పొడిచాడు ఆది. ఆ తర్వాత ఇద్దరం అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాం. పగలనక రేయనక ఫుడ్ లేక పస్తులతో ఇప్పటి వరకు విడిపోయిందే లేదు. కానీ ఇప్పుడు వాడి పాటికి వెళ్ళిపోయాడు. ఆడు కొట్టాడు నువ్వు చూసావా? ఎందుకలానో తప్పు చేశాడు. ఊరంతా వాడిని దొంగ అన్నా నేననొచ్చా చెప్పు? నేనన్నడు కొడుతు. ఫీల్ అవ్వకయ్యా, నువ్వు అలా ఫీల్ అవుతుంటే తాగింది మొత్తం దిగిపోతుంది. ఇది మనోడు చేశాడని నాకు అనిపించడం లేదు. ఆది చెప్పినట్టు ఆ ఇంట్లో ఎవరో కుట్ర పని ఉంటారు. ఆ ఇంట్లో ఆది మీద కుట్ర పనే వాళ్ళు ఎవరున్నారు? అట్టడిగితే కావాల్సిన పేర్లు చెప్తాను. ఎవరాళ్ళు? నాకు బలవంతంగా తాళి కట్టాడన్న కోపంతో ఆ సీతమ్మ ఈ పని చేసి ఉండొచ్చు. ఇన్నాళ్ళు తను ఎదిరించిన వాడే అల్లుడవుతున్నాడన్న కోపంతో మీ మామయ్య ఈ పని చేసి ఉండొచ్చు. లేదంటే ఇంత ఆస్తికి వారసురాలైన తన అక్క కూతురు తన్న కాదని నిన్ను చేసుకుంటుందని రాజారావే చేసి ఉండొచ్చు. అంతెందుకు? నా అనుమతి లేకుండా నన్ను ఇక్కడ తీసుకొచ్చి బానిసం చేశారే అన్న ఆవేశంతో నేనే ఈ పని చేసి ఉండొచ్చు. ఏంటి మొహోట పెట్టావు? ఏదో సపోర్ట్గా ఉంటుందని ఊరికే నా పేరు చేర్చుకున్నా. ఎలా, నువ్వేగా చేసింది? ఏదే ఆదిని దొంగం చేసింది నువ్వేగా? అవునంటే ఏం చేస్తావంటే? ఏం చేస్తానో. బాబు ఏమిటి ఇదంతా? బాబా మీ అల్లుడు తాగుచ్చు కొడుతున్నారు. ఏది తప్పుకోండి సార్, ఆడినోడుతో నిజం చెప్పిస్తాను. ఆగు, జరిగింది సార్. ఇప్పుడు నువ్వు కొట్టే అంత తప్పు తాను ఏం చేశాడు? ఈడే ఈడే ఆదిని దొంగం చేశాడు. చేయాల్సినంత చేసి ఏమి ఎరగనట్టు ఎట్టనిచ్చినాడో చూడండి. నీకు నిజం చెప్పనా? సీతని పెళ్లి చేసుకుని మీ ఆస్తినంతా కొట్టేయాలని ప్లాన్ వేశాడు ఇద్దరున్నప్పుడు. అబ్బో, ఇంతకు మించి వాడి గురించి నువ్వేం చెప్పక్కర్లేదు. సీతకు పెళ్లి కుదిరిందనగానే నాకన్నా ఎక్కువ సంతోషించింది వాడే. అయ్యా, ఆవు పొదుగు మీద వాలిన దోమ రక్తం తాగుతుందని నేనంటున్నాను, కాదు పాలే తాగుతుందని తవరంటున్నా. చాలించి నీ అర్థం లేని వ్యాఖ్యానం. నీ అన్నను కాపాడడానికి నింద నా భావం అర్థమైతే వైకు కాజేసింది మీ అన్నే. అలవాటు పడింది చేయ కదా,
వజ్రాన్ని చూడగానే అయస్కాంతంలో లాగేస్తుంటుంది. ఆదిని దొంగని చేయాలని ఎందుకు అందరూ కంకణం కట్టుకున్నారు? అతన్లో ఇంకా మార్పు రాలేదు, అందుకే అతని నుంచి దూరంగా వచ్చేయమంటున్నాను. బాగుంది, నాన్నకి అన్నకి దూరం చేసి నన్ను ఇల్లరికి వల్లుండి చేసుకోవాలని చూస్తున్నారా? అట్లాంటి నీచమైన ప్లాన్ వేసి నన్ను కొనాలని చూడకండి, నేను చాలా కాస్ట్లీ. అంటే నీతో పాటు ఆ దొంగల్ని ఇంట్లో ఉండలేవాలా? ఇప్పుడు అర్థమైంది నా వాళ్ళకి నన్ను దూరం చేయడానికి మీ బావమరుదని అడ్డం పెట్టుకుని మీరు ఆడే నాటకం అని. మంచి బావ బావమరుదలు. ఇప్పుడు ఇది మాట్లాడతావు, ఇంతకు మించి మాట్లాడతావు, ఎందుకంటే తప్పు చేసింది నేను కదా. కంచె మీద ఉన్న తొండం తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టుకున్నట్టుగా అయింది. నా గౌరవనీయులైన రాయుడు గారు, ఈ సామెతలు పిట్ట కథలు పొడుపు కథలు మాకు తెలుసు. అది మీకు దొంగ అయితే కావచ్చు, కానీ నాకు అన్న నే వాడిని విడిచిపెట్టలేను, అంత అవసరం లేదు. నన్ను వదిలేయండి. ఇదిగో నించునున్నాడు మీ బావమరి. వీడు మాలా తొండ కాదు, ఉడు. మీ ఆస్తిని మీ అమ్మాయిని ఉడుంలో పట్టు పడతాడు. ఆ దొంగ చూపు చూడు. ఇక్కడ నిశ్చయం చేసుకున్న పెళ్ళి ఇక్కడే ఇప్పుడే విడాకులైంది. సీత, సీతామా లక్ష్యమే. నేను నీకు ముందే చెప్పాను కదా ఏది జరిగి చావదని. ఏమంటారు, నూనె నీళ్లు ఎలా ఒకటిగా కలుస్తాయి? మన పెళ్ళి ఆగిపోయి చాలాసేపు అయింది, నేను వెళ్తా. మజా, ఎలా ఇప్పుడు నీకు సంతోషమేనా? తన నీ అక్క కూతురే కదరా, తనతోనే నేను నీ మీద ప్రాణాలు పెట్టుకున్నానని చెప్పుండాలి. పోనీ, మీ బావనైనా అడుగుండాలి. అది వదిలేసి ఒక్క తల ఎట్టుకుని పత్తల రావణాసుడి పనులు చేస్తారో? ఇంకో తొండ వస్తుంది. తొండల్ని కనిపించే తండ్రి. మనం అందరం దొంగలం, నువ్వు దొంగ తొండవి, నేను పిల్ల తొండని. మన బుద్ధిని మనం మార్చుకోలేము, అందుకనే ఈ పేరు వద్దని చెప్పేసాను. చెప్తా అయ్యా, ఆడికి మందు ఇంతకు ముందు తాగే అలవాటు లేదు, ఏదో దిగులతో తాగాడు, మత్తులు వాగుండే క్షమించండి. అమ్మా, అయ్యయ్యో, నువ్వెందుకమ్మా ఏడుస్తావు? ఆ కళ్ళు తుడుచుకో. అసలు ఈ పెళ్లి నిశ్చయం చేసింది ఎవరు? ఈ గోవిందు. నేను బతికే ఉన్నాను కదా, ఈ పెళ్లి జరిగి తీరుతుంది. జరుగుతుంది, అనవసరంగా మాట ఇవ్వ గోవిందు. ఏంటా, పెద్ద తాగుపోతుంది అనుకుంటున్నావా? చెప్పేది నో, తాగితే మత్తు మంచికి ఎక్కాలి, మాటలకు ఎక్కకూడదు. అయినా ఇంత పెద్ద కుటుంబానికి అల్లుడు కాకపోతూ ఏంట్రా ఈ వాగుడు? అల్లుడినయ్యది పెళ్ళి అయ్యాక. నేను ఆ పెళ్ళి కట్ చేశాను. ఇదిగో చూడు, నువ్వు కావాలంటే చేయడానికి, వద్దంటే ఆపడానికి, ఏమైనా చిన్నపిల్ల ఆట అనుకున్నావా? ఇది పెళ్లి, నలుగురు పెద్ద మనుషులు నిర్ణయించింది. నేను నీకు అప్పుడే చెప్పానా నాకు ఈ పెళ్లి పట్టాకులు వద్దు అని? నువ్వు విన్నావా? నీకోసం ఆది కోసం మీరు చెప్పినట్టలా గంగి నదిలో ఆడాను. ఇక ఆట నా వల్ల కాదు. అయింది ఏదో అయిపోయింది, నాకు ఈ పెళ్ళొద్దు, నన్ను వదిలే. అసలు ఇప్పుడు ఏమైందనరా, అది దొంగతనం చేయలేదని నీకు నాకు తెలుసు. అట్టగా ఏదో రోజు వాళ్ళకి తెలుస్తుంది. తెలిసినప్పుడు చూసుకుందాం, ఇప్పుడు రా. నేను ఇంత ఇదిగా మాట్లాడుతుంటే నువ్వేంటి రా వెళ్దా ఉంటావు? కొడుకు అన్న ప్రేమతో మాట్లాడుతున్నాను, తండ్రి అన్న గౌరవం నీకుంటే నువ్వు లోపలికి వెళ్ళి ఈ పెళ్లి జరుగుతుందని చెప్పిరా. నీ అబ్బాని చెప్తున్నా, నేను చెప్పరా? నీ అబ్బ చెప్పినా ఈ పెళ్లి జరగదు నాన్న. ఏం కూర్చో. కొట్రా, ఎప్పుడైతే మన ఇద్దరి మధ్యన మాట తేడా వచ్చిందో మన ఇద్దరం కొట్టుకునే తెలుసుకుందాం. నన్ను కొట్టి నువ్వు గెలు, తర్వాత నువ్వేం చెప్పాను వింటాను. కొట్రా, కొట్టు, కొట్టా. నాన్న వద్దు, వద్దు నాన్న, కొట్ట. కొట్టమంటే సరే కొట్టు, కొట్టి నన్ను చంపాయి. కానీ నేను ఈ పెళ్లికి మాత్రం ఒప్పుకోను. ఏనన్నా, నేనే నీ సొంత కొడుకును ఇంటి ఇలా కొడతావా చెప్పు? అవునురా, నువ్వు నా రక్తమేజ్ ఉంటే నేను చెప్పింది ఎప్పుడో చేసేవాడివి. ఏమైనా నేను డూప్లికేట్ తండ్రినే కదా. నాకు అసలు పిల్లలేరా? నా పిల్లల్ని ఎప్పుడో ఆ దేవుడే తీసుకెళ్ళిపోయారా? ప్రసాదు, నువ్వే గెలిచావురా. ఒకళ్ళు గెలిస్తే ఇంకోళ్ళు ఓడిపోయినట్టే. ఇప్పుడు నువ్వు గెలిచి ఈ గోవిందుని అనాథం చేసావురా.
బతుకంతా కన్నీరైతే వాడే ముందు కన్నీరే బతుకై పోతే నాదే ఎవరికెవరి లోకం ప్రేమంటే శోకం బంధాలన్ని మోసం అంతా వింత వేషం చేరలేని నావను నేను ఏ బంధో నోచుకొని దీవిని నేను ఎవరికెవరి లోకం ప్రేమంటే శోకం అది అది ఎక్కడ్రా చెప్పరా ఎందుకురా నన్ను తీసుకొచ్చి ఇక్కడ కట్టి పడేశారు నాకెవరు లేరు అనుకుని ఊ రోజులు వెళ్ళిపోతున్నాను అలాగే నువ్వు వెళ్ళిపోదు గానే కానీ నీతో నాకు చిన్న పని ఉంది ఆ పని కాస్త అయ్యిందనుకో ఈ లోకానే వదిలిపో అర్థం కాలేదా ఇది మా బావ ఇంటి బీర్వాలో ఉన్న నగలు పేరు మోసిన దొంగలైన నువ్వు నీ తమ్ముడు ప్రసాద్ వీటిని కాజేశారు వాటాను పంచుకునేప్పుడు నీకు నీ తమ్ముడికి పెద్ద గొడవ ఆ గొడవలు నువ్వు నీ తమ్ముడిని చంపేశావు కోపం వచ్చిందా కోపం తెచ్చుకునే టైం అయింది ప్రార్థన చేసుకున్నా నీ తమ్ముడు ఆత్మ శాంతించాలని ప్రార్థన చేసుకో ఈ పాటికి వాడు చచ్చుంటాడు రే నేను అసలు ఎవరనుకుంటున్నారా నా అక్క కూతుర్ని నీ తమ్ముడు పెళ్లి చేసుకుంటుంటే నేను ఐసిం చిక్కుంటూ పోతాననుకున్నారా సాంబ శివయ్య గారి కొడుకు కూడా ఇలాగే ముహూర్తాలు పెట్టించాడు నా బావ చివరికి ఏమైంది వాడిని పైకి పంపడానికి నేను ముహూర్తం పెట్టాను పైకి పంపాను ఈ మట్టిలోనే పాతేసాను ఆశ్చర్యపోతున్నావా వాడి పక్కనే నువ్వు నీ పక్కనే నీ తమ్ముడు ప్రసాద్ మీరు విడిపోయినా నేను కలుపుతున్నాను మాణిక్యం Thank you.
ఉప్పుగా చచ్చింది. నీళ్లు పోసుకు తావడా ఏమో. బావమరిది కాజేసిన డబ్బు నగలు ఈ సంచిలో ఉన్నాయి. సరిగ్గా ఉన్నాయి లేవో చూసుకోండి. చేసిన తప్పుని ఎదుటాల మీద వేయడంలో మీ బామర్దిని మించినాడు లేడు. సాంబసవి గారు అబ్బాయి మీ డబ్బు తీసుకునేం పారిపోలేదండి. పాపం ఆ అబ్బాయిని చంపి గొయ్యి తీసి పాతి పెట్టాడు ఈ దుర్మార్గుడు. ప్రసాదు, మీ నాన్న. మరే మీ నాన్న, మీ నాన్న, మీ నాన్న కొండ మంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. ఎవరి కొడుకు, ఎవరి తండ్రి, ఎవరి దారాడిది? నేను చస్తే తలకొరుగు పెడతానికి ఒకరికి ఇద్దరు ఉన్నారనుకున్నాను. చివరికి నన్ను కాకులు గద్దరికి వదిలేసి వెళ్ళిపోయారు. పెళ్లిళ్ళు చేసుకుని పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉంటారు కదా అనుకుంటే అలాగే పెళ్ళాం వద్దు తండ్రి వద్దంట. పిల్లల వాళ్ళు పిచ్చాచాలు. ఈ కొండం కనిపించిన వాడు ఎవడో గాని నాలుగో కళా చదివినోడు కనుక నీకు ఆ పేర్లని తెలిసినాయి. నిజంగా నువ్వు తెలివైనోడు రా. ఇదిగో ఆగు టెన్షన్. నానా ఆగు, నానా నానా చెప్తే వినవేంటి నానా. ఎవడరా మీకు నానా? నా పిల్లలు ఎప్పుడో చచ్చిపోయారు. నేను చచ్చి వాళ్ళ దగ్గర పోతున్నాను. మీ నాన్న ఎవడో కరెక్ట్ గా అడ్రస్ కనుక్కుని వారి దగ్గరికి వెళ్ళి హాయిగా కలిసి మెలిసి పట్టుకోండి. ప్రతికూలంగా గోవిందా అంటారా? నేను చచ్చా గోవింద కొట్టండి. అప్పుడు హాయిగా సూర్యకోసం కోట తీసుకొచ్చాను. కావాలంటే తాగక దూకు. పోండ్రా, చచ్చేవాడికి నాకెందుకు మందు? నేను మందు మానేశాను. మీరే బాగా తాగి నా చెవు ముందు డాన్సులు చేయండి. పోండ్రా, నేనంటాగో చచ్చిపోతున్నాను హాయిగా. మాకు నువ్వు తప్ప ఏ దిక్కు లేదు నాన్న. మాకు అబ్బాయినా అమ్మాయినా ఇంకా మీ మాట్లాడమని నేను ఏమైనా ఎర్రను అనుకున్నావా? ఈ గోవింద నిర్ణయం తీసుకోడు, తీసుకుంటే అంతే. టార్చ్ లైట్ పెడుతున్నాడు, తోసిపడదా? ఎత్తేనమ్మా నాన్నరా. అయ్యో నాన్న, చూడు గోవింద్, తొందరపడి చచ్చావో, చచ్చాక తగ ఫీల్ అవుతావు. చచ్చాక అక్కడ నా బంద్ చూసుకుంటాను, నీ బంద్ చూసుకో. నాన్న, మన మధ్య భేదాభిప్రాయాలు వస్తే ఒంటరిగా నిర్ణయం తీసుకోకూడదు కదా. రండిరా, నన్ను కొట్టి మీరు గెలవండి, అప్పుడు మీరు ఏం చెప్పారు వింటాను. అయ్యని కొడుకులు కొట్టకూడదు నాన్న. అయితే నన్ను ప్రశాంతంగా సావన. సరే నాన్న, మేము నిన్ను ఓడిస్తాం. రండిరా రెండ్రెద్దాం. క్షమించండి, మాకు మా నాన్న కావాలి, అందుకే కొడుతున్నాం. తెలియారా? నాటు వేసి కానీ పెట్టే